వెల్కమ్ టు ఓపెన్ టాక్. దిస్ ఈజ్ అజిత. కేంద్రంలో బీజేపీ, తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్, టీడీపీలు అధికారంలోకి వచ్చి 3½ అవుతా ఉంది. 3½ కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నాయా? కేంద్ర రాష్ట్రాల్లో ప్రభుత్వాల పనితీరు ఎలా ఉంది? ఇక ఎన్నికల సమయం కూడా ఆసన్నమవుతోంది, ఏడాది కాలమే ఉంది. ఈ ఏడాది కాలంలో ప్రతిపక్షాల వ్యూహం ఎలా ఉండబోతోంది? దేశవ్యాప్తంగా ఒక ప్రతిపక్షాల కూటమి రానుందా? ఇదే అంశం మీద ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు మనతో ఉన్నారు. నారాయణ గారు, వెల్కమ్ టు 99 స్టూడియో. చెప్పండి, కేంద్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? 3½ గడిచింది, ఇక కొత్తగా చేసేది కూడా ఏం లేదు. 6 నెలల కాలం అవకాశం తక్కువగా ఉంది కాబట్టి అందాల అబద్ధాలతో కూడినటువంటి ఉపన్యాసాలతోటి కాలం గడిపేస్తున్నారు. ఆచరణకు వచ్చేకాడికి సంపన్న వర్గాలకు పెద్ద పీట వేసి సామాన్య ప్రజానీకం మీద కుచ్చులోకి పెడతా ఉన్నారు. నీకు ఒక మాట చెప్పారంటే, ఈ 3½ ఏళ్లలో వీళ్ళు వచ్చిన తర్వాత 7 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏగా నమోదైంది. అంతకుముందు ఉండేది 2 లక్షల కోట్లు అయితే, వీళ్ళు వచ్చిన తర్వాత 7 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏ. కాబట్టి సంపన్న వర్గాలకు ఉపయోగపడింది. సామాన్య ప్రజానికి మీద పనులు, జిఎస్టీ మీద పనులు వేశారు. డెమాన్స్ట్రేషన్ పేరుతోటి సామాన్య ప్రజానికి ఇబ్బంది పెట్టారు. దాదాపు 150 మంది చనిపోయారు. కానీ ఒక సంపన్న వర్గాల వాళ్ళు కానీ, ఒక కార్పొరేట్ వాళ్ళు కానీ ఏం బాధపడలే. బ్లాక్ మనీని బయట తీసుకొస్తానన్నాడు, బ్లాక్ మనీ బయట తీసలేకపోయాడు. డ్రగ్స్ మాఫియాని ఆపుతా అన్నాడు, డ్రగ్స్ మాఫియాని ఆపలేకపోయాడు. విదేశీ టెర్రరిస్టులను ఆపుతా అన్నాడు, అది ఆపలేకపోయాడు. ఎన్నికల్లో ధనప్రవాహం చే ఆపుతా అన్నాడు, ఎన్నికల ధనప్రవాహం ఆపకపోగా ఇప్పుడు సర్కారీ బేరం 2000 రూపాయల నోటుతో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు 15,000 రూపాయల దాకా అమలు పోయింది. కాబట్టి ఎక్కడ ఆయన ఇచ్చినటువంటి దీనిలో హామీల్లో ఏది అమలు చేయకపోగా రీటైల్ అవినీతి కాంగ్రెస్ పార్టీలో ఉంటే హోల్సేల్ అవినీతిగా ఈయన ఎన్డీఏ ప్రభుత్వంకి వచ్చింది. బ్లాక్ మనీ తెస్తాను, 83 లక్షల కోట్ల రూపాయలు తీసుకొస్తాను, ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్యాంకులు వేస్తాను చెప్పేసి అని ప్రధానమంత్రి ధన్ యోజన పేరుతోటి అకౌంట్స్ ఓపెన్ చేసుకోమన్నాడు. బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నాక 3,000 రూపాయలు మినిమం లేకుండా పోతే మేము అంగీకరించమని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు పేచి పెడుతున్నారు పేద ప్రజానికాన్ని. ఇంకొక కొత్త రోజులు తెస్తున్నాడు. బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటే ఎన్నపెట్టులో పెట్టుకుంటే దొంగలెత్తకపోతారు, బయట పెట్టుకుంటే సేఫ్ ఉండదు. బ్యాంకులో 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు బ్యాంకులు డిపాజిట్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ డిపాజిట్ది బెయిల్ ఇన్ బెయిల్ అవుట్ అని, ఇంతకుముందు బెయిల్ అవుట్ ఉండేది, ఇప్పుడు బెయిల్ ఇన్ పేరుతోటి ఈ డిపాజిట్లు కూడా రేపు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు వాడేసుకోవచ్చు లేదని చెప్పొచ్చు, గ్యారెంటీ లేదు. అంటే సామాన్య ప్రజానీకం కూడబెట్టి తీసుకెళ్లి బ్యాంకులో పెట్టినడానికి గ్యారెంటీ లేదు. అదే కార్పొరేట్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఎగ్గొడతామంటే వాళ్ళకి సేఫ్ అయిపోతున్నారు. ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో వాళ్ళు డిపాజిట్ పెట్టరు, వాళ్ళు ఇప్పుడు లోన్ ఎగ్గొట్టి పోయి విదేశాలు దాముకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు కూడా ఈస్ట్ కోస్ట్ వాళ్ళది వాళ్ళు చూస్తుంటే 6,000 కోట్లు, 7,000 కోట్లు ఎగ్గొట్టి కూర్చున్నారు. ట్రాన్స్ఫర్ కంపెనీకి సంబంధించి ఇప్పుడు సీజ్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళే ఒక పైసలు డిపాజిట్ పెట్టరు. డిపాజిట్ పెట్టిన కామన్ ప్రజానీకం డబ్బులు పోతూ ఉన్నాయి, గ్యారెంటీ లేకుండా పోతుంది. కాబట్టి ఎవరిని మేలు చేస్తారు వీళ్ళు? పేరుకు మాత్రం మోడీ బ్రహ్మాండంగా చెప్తున్నారు, కానీ అసోసియేటెడ్కి సామాన్య వ్యవసాయ కూలీలు కానీ, రైతాంగానికి కానీ, కార్మిక వర్గానికి కానీ, విద్యార్థులకు కానీ, అన్ఎంప్లాయ్మెంట్ సమస్య కానీ పరిష్కారం కాలేదు. పైపొచ్చు దీనంత కప్పించుకోవడానికి ఈ కమ్యూనల్ దాడి, బీఫ్ పేరు పోతే ఇంకొక పేరుతోటి దాడులు చేస్తూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఆ దాడులు గుజరాత్ ఎక్కువైపోతే మా అబ్బాయి అతను గెలిచాడు, ఏంటి జిజ్జేష్ గెలిచింది. కారణం గుజరాత్లో దళితుల పైన, ముస్లింస్ పైన దాడి చేసిన పరాకాష్ఠగా జిజ్జేష్ గెలిపించారు, దట్ ఇస్ సింబల్. దీన్ని బట్టి కేవలం అబద్ధాల వాగాడంబరం పెరిగింది తప్ప ఆచరణ ప్రజానీకం గాడి తప్ప ఇంకోట్లేదండి. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా విపక్షాలు కమ్యూనిస్ట్ పార్టీలతో సహా విమర్శిస్తూనే ఉన్నాయి. జరుగుతున్న ఎన్నికలు మాత్రం ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయి. ఎందుకంటే డిమానిటైజేషన్ తర్వాత వెంటనే జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. ఈరోజు గుజరాత్ అండ్ హిమాచల్ ప్రదేశ్లో కూడా మళ్ళీ అంతకంతకి రాష్ట్రాల్లో విస్తరిస్తుంది. ఎందుకంటారు? డిమానిటైజేషన్ ప్రకటించిన మరుసటి రోజే నేను బ్యాంక్ కాడికి వెళ్ళాను. పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమయ్యా, మన డబ్బులు కదా ఇవి, మన డబ్బులు మనం తీసుకోవడానికి హక్కు మనకుంది, ఇదేంటనంటే అదేంటి సార్, దొంగ డబ్బులు తెస్తా అని చెప్పాడు కదా సార్, కొంచెం బాధ ఉంటుంది సార్, పదిహేను ఒక నెల రోజులే కదా సార్ ఓపిక పెడితే అంత సెటిల్ అయిపోవాలి సార్ అంటే ఏంటి? ఒక నమ్మకం, ఒక పూర్వజన్మ కర్మ సిద్ధాంతం అనేటువంటి సిద్ధాంతం కేలాడుతుంది మన దగ్గర, ఏదో జరిగిపోతుంది, ఏదో వస్తుంది అని చెప్పేసి అనేటువంటి భ్రమలు. తర్వాత మన భారతదేశం హిందూ బేస్డ్ ఫిలాసఫీ ఉన్నటువంటి భారతదేశం, ఈ మోడీ చెప్పేటువంటి మాటల్ని ఒక విధంగా ఆ మూఢనమ్మకాల నుంచి బయటపడలేని ప్రజానీకానికి ఏదో వస్తుంది, సాధ్యం అవుతుంది, చేస్తుంది అని చెప్పేసి పద్ధతుల్లో చేస్తున్నారు. అదేమంటే ఆయన డబ్బులు సంపాదించడం అవసరం ఏముంది సార్, ఆయనకి సన్యాసి, పిల్లలు లేరు, కుటుంబం లేదు, ఆయనే సంపాదించుకుంటున్నా అన్నారు.
జయలలిత పాత్ర కుటుంబం ఉందండి. జయలలిత ఎగ్జాంపుల్, టిపికల్ ఎగ్జాంపుల్. ఆమెకి భర్త లేడు, పిల్లలు లేరు, హాయిగా ఆమె మంచిగా పరిపాలన చేసుకుంటారు. ఎందుకు లక్షల కోట్ల రూపాయలు వెనక జైలుకి పోవాల్సి వచ్చింది? అందులో సంపాదనకి కుటుంబానికి సంబంధం లేదు. పెళ్ళాం పెట్టుకుంటే అవినీతి పర్ల, పెళ్ళాం పెట్టుకుంటే నిజాయితీ పర్ల, అంటే మన జయలలిత ఎంతవరకు వచ్చింది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత నిజమే మీరు చెప్పినట్టుగా ఆయనకు కుటుంబం లేదు. ఈయన వచ్చిన తర్వాత మరి 7 లక్షల కుటుంబాల్ని 7 లక్షల కోట్ల రూపాయల ఎన్పిఏ ప్రకటిస్తుంటే చూస్తూ ఉన్నాడు కదా, వాడి మీద చర్యలు తీసుకోగలిగాడా? తీసుకోలేకపోయాడు. అందువల్ల ఇదంతా పర్సనలైజ్ చేసి, ఇప్పుడైజ్ పద్ధతి చేసి అబద్ధాలు నిజంగా నమ్మించే వాళ్ళందరూ మోడీ సక్సెస్ అయ్యాడు. అందువల్ల కొంచెం గెలిపిస్తున్నారు. ఇది ఎన్నో కాదు. ఇప్పుడు గుజరాత్ ఎంత గెలిచారనుకుంటారు మీరు? దాదాపుగా నైతికంగా ఓడిపోయాడు, టెక్నికల్గా గెలిచాడు అంతే. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవాడు నన్ను చంపడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ అని చెప్పేసి అని ఒక మాట చెప్తే మందిరం ఎట్టుంటుందంటే గొడ్డిపోతావు కూడా బతుకున్నప్పుడు తిడతాం, అది చచ్చిపోతావు, అయ్యో గొడ్డిపోతావు చచ్చిపోయిందా అంటాం. అంటే మోడీని చంపేస్తానంట, మోడీని చంపేస్తానని ప్రచారం చేస్తే అది ఒక సెంటిమెంటు. భారతదేశంలో మోడీ లాంటి వాడే నన్ను చంపేస్తానని చెప్పిన తర్వాత ప్రజానికి నేను కాపాడుతానని ప్రశ్న రావాలి కదా. సామాన్య ప్రజలు ఎట్ట కాపాడతాడు ఆయన? ఆయనకి ఆయన కాపాడుకోలేకుండా పోతే శుద్ధ అబద్ధాలతో కూడినటువంటి సెంటిమెంట్సు అది చేసిన పాట వాస్తవం. అందులో పంజాబ్లో ఓడిపోయాడు, ఢిల్లీలో ఓడిపోయాడు, బీహార్లో ఓడిపోయాడు, గుజరాత్ మోడీ గెలిచాడు అని తప్ప ఇంకా ఏముంది? అందువల్ల అంత బ్రహ్మరథం ఏమి లేదు. సర్వే చూస్తుంటే ప్రజానీకం దాదాపు 188 రైతు యువకులు మూడీ క్యాంటీన్ నిలబడ్డారు గుజరాత్లో. కాబట్టి అది రిజల్ట్స్ ఆ విధంగా వచ్చింది. అందువల్ల మనం అనుకున్నంత పద్ధతిలో అది బంగారు పళ్ళం కాదు. ఆ బంగారు పళ్ళం అనేక ముళ్ళు ఉన్నాయి. ఆ ముళ్ళు ఈ 2 సంవత్సరాలు బయటపడతాయి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒకవేళ బీజేపీ ఇంత శక్తివంతంగా రావడం కారణం అంటే ప్రతిపక్షాల వైఫల్యం అంటారా, లేకుంటే బీజేపీ నిజంగా బలపడిందంటారు? ఒకటి, ప్రతిపక్షాల్లో ఒక ఎఫెక్టివ్గా అందరూ కలిసి గట్టిగా నిలబడడంలో ఫీల్ అయ్యారు. ఒక కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా రాహుల్ గాంధీ కొన్నాళ్ళ పాటు అతను ఒక విధమైన డిఫెన్స్లో పడిపోయాడు. మళ్ళీ ఈ గుజరాత్ ఎలక్షన్ ఈ మధ్యలోనే కొంచెం షైన్ అవుతున్నాడు తప్ప అంతకు మించి 10 ఏళ్ళుగా షైన్ కాలేకపోయాడు. సరే, సోనియా గాంధీకి ఉండేటువంటి బలహీనతలు ఉన్నాయి. ఆమె పొలిటికల్గా మెచ్యూర్డ్ పొలిటికల్ లీడర్ అయినా ఆమెకున్నటువంటి బలహీనతలు ఆమెకున్నాయి. ఫారినర్ అంటారు, ఇంకొకటి అంటారు ఆమె మాస్ లీడర్ కాదు, ఆ ఇబ్బంది ఆమెకున్నాయి. ఇందిరాగాంధీలాగా కాదు కదా, మాస్టర్ పర్సనాలిటీ కాదు కదా. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో ఒక పర్సనాలిటీ, ఇప్పుడు భారత హిందూ మన భారతదేశంలో మనం ఎంత వ్యక్తిగత పూజ అన్నా వ్యక్తుల యొక్క ప్రాధాన్యత కూడా ఉంటుంది. శ్రీరామచంద్రుడు, కృష్ణుడు, రామ ఇటువంటి పర్సనాలిటీ కల్టు. ఈ పర్సనాలిటీ కల్టుని ఇంకా పనిచేస్తూ ఉంది, పర్సనాలిటీ కూడా అవసరం అవుతూ ఉంది. అలాంటి పర్సనాలిటీ ఒకడు లేకుండా పోయాడు. ఇప్పుడు ఎలక్షన్స్లో మోడీని ఒక పర్సనాలిటీ చేశారు వాళ్ళు ముందే, కాబట్టి రాగలిగాడు. ఇప్పుడు పంజాబ్లో ఒక పర్సనాలిటీ కాంగ్రెస్ పార్టీ ఇతను ముఖ్యమంత్రి అని చెప్పగలిగారు, కాబట్టి పంజాబ్లో గెలవగలిగాడు. అదే గుజరాత్లో పలానాడు ముఖ్యమంత్రి అని చెప్పలేకపోయారు. చెప్పునుంటే ఏమీ ఉండదు. ఒక ముఖ్యమంత్రిని ఒక ప్రకటించిన ఉంటే, ఒక కూలి చుట్టుంటే దాని నుంచి ఒక ప్లస్ ఒక 5% 1% పెరిగి ఉండేది. అది చేయలేకపోయాడు. అందులో పర్సనాలిటీ ఆల్సో కౌంట్ ది థింగ్స్. రాజకీయాలలో ఎంతగా వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట అనేటువంటి మాట మనం ఒప్పుకోకపోయినా వ్యక్తుల యొక్క పాత్ర ఉంటుంది. ఆ విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా ఒక జీటైన మోడీకి జీటైన పర్సనాలిటీ లేకుండా పోవడం ఒకటి. ప్రతిపక్షాల్లో అనైక్యత, అనైక్యతతోటి అతను డివైడ్ చేసి ఉపయోగిస్తున్నాడు. పైపెచ్చ ఏంటంటే ఇంత ఘోరమైన బ్లాక్మెయిల్స్ ఎప్పుడు చూడను. ముఖ్యమంత్రులు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. జయలలిత జైల్లో పెట్టించారు, మళ్ళీ ఆమె ఒప్పుకున్న తర్వాత ఆమెను విడుదల చేయించారు. శశికళని ఆమె వినలేదు కాబట్టి ఆమెను జైల్లో పెట్టించారు. ఇక లల్లూ ప్రసాద్ యాదవ్ వినలేదు కాబట్టి జైల్లో పెట్టించారు. అది తృణమూల్ కాంగ్రెస్ నుంచి డిఫెక్ట్ అయినటువంటి శారదా స్కామ్లో ఉండేవాడిని తీసుకెళ్ళి బీజేపీ నాయకుడిగా పశ్చిమ బెంగాల్ చేయగలిగారు. అస్సాంలో కాంగ్రెస్ మంత్రిగా ఉన్నాడు అవినీతి పరుడు, అతను ఇప్పుడు బీజేపీ చేస్తే మంత్రి అయ్యాడు. నారాయణ రాణే మహారాష్ట్ర, ఆయన కాంగ్రెస్ పార్టీ అవినీతి పరుడు, ఇప్పుడు వీళ్ళకి ఫ్రెండ్ అయిపోయాడు. అట్లా ఎవరైతే బీజేపీకి అనుకూలంగా ఉంటారో వాళ్ళంతా గంగగోలు అయిపోయారు, ఎవరైతే బీజేపీని వ్యతిరేకిస్తారో వాళ్ళు జైలు పాలవుతున్నారు. అది ఒక విధంగా రాష్ట్రాలు రాష్ట్ర ముఖ్యమంత్రులనే బ్లాక్మెయిల్ చేసేటువంటి పద్ధతుల్లో ఆయన నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఎంతమంది బ్లాక్మెయిల్ చేసి నోట్లో పెట్టుకున్నాడు? నితీష్ కుమారు పార్టీ ఆఫీసర్కి వచ్చి మేమంతా అందరూ నిలబడదాము బీజేపీకి వ్యతిరేకం చెప్పిన వాడే. 2 మార్లు సిపిఐ ఆఫీస్కి వచ్చాడు, 2 మార్లు సిపిఎం ఆఫీస్కి పోయాడు. మేము బీహార్కి పోతే నన్ను సోదరిని పోయి ఆయన పిలిచాడు. మీరు ఇనిషియేట్ చేయండి అన్నారు. లేదు సార్ మీరేం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంటే, లేదు మీరు ఇనిషియేట్ చేస్తే దానికి క్రెడిబిలిటీ ఉంటుందని అన్నాడు. అట్లాంటి భయం అయిపోయాడు. అందువల్ల ఒక విధంగా బెదిరించి బ్లాక్మెయిల్ చేయించి కంట్రోల్ చేసేటువంటి స్థాయిలో మోడీ ఉన్నారు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆర్ఎస్ఎస్.
ఆర్ఎస్ లాంటి మోడీ ఏముంది ఇప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ఏ మే నడిపిస్తుంది పార్టీని గవర్నమెంట్ని కాబట్టి ఇవన్నీ అది కలిసి వాళ్ళకి కలిసి వచ్చాయి అయితే ప్రజానీకంలో ఇంకా తెలుసుకోవాలా లెనిన్ మహాశయుడు ఒక మాట అన్నాడు బూర్జువా నాయకులు ఇచ్చేటువంటి నినాదం ఆ నినాదం వెనకున్నటువంటి వాస్తవాలు తెలుసుకోలేనంతకాలం వీళ్ళు మోసం జరుగుతూనే ఉంటుంది అన్నాడు అది కరెక్ట్ అక్షరాలు నిజం ప్రజానికి ఎప్పుడు తెలుసుకుంటారు తెలుసుకుని తిరగబడతారు పెద్ద కష్టం కాదు కానీ మోడీ వెనక ఆర్ఎస్ఎస్ ఉంది అని చెప్పి అంటున్నారు ఆర్ఎస్ఎస్ ఈరోజు సైన్యం తర్వాత ఈ దేశాన్ని కాపాడుతుంది ఆర్ఎస్ఎస్ అని స్వయానా జడ్జిలు రిటైర్డ్ జడ్జిలే మాట్లాడుతూ ఉన్నారు దీని మీద ఇప్పుడు ఈ మేధావమూర్ఖులతో ఏం చేయాలి నాకు అర్థం కాలేదు అసలు ఆర్ఎస్ఎస్కి దేశ స్వాతంత్ర పోరాటానికి ఏమీ సంబంధం లేదు లేకపోగా బ్రిటిష్ వాళ్ళకి అనుకూలమైనటువంటి అనేక ఆధారాలతో మనం చూపించగలం ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆనాడు చేసింది దానిపైన తర్వాత వాళ్ళు బ్యాన్ చేస్తే మేము కల్చరల్ వాటికే ఉంటాము రాజకీయాలు రామని చెప్పేసి హామీ ఇచ్చి బయటపడ్డారు గాడ్సే గాంధీని నిట్టలను పట్టపగలు చంపారు చంపింది ఎవరు గాడ్సే గాడ్సే ఎవరు ఆర్ఎస్ఎస్ లీడరు మరి గాంధీని చంపినటువంటి ఆర్ఎస్ఎస్ ఆ తర్వాత బాబ్రీ మసీదుని కూలగొట్టిన ప్రముఖ పాత్ర వచ్చిన ఆర్ఎస్ఎస్ గుజరాత్లో అల్లకల్లోలను చేసి మైనారిటీ ఊతకోత కోసింది ఆర్ఎస్ఎస్ తర్వాత ఈ గోమా గోరక్షణ పేరుతోటి బీఫ్ పేరుతోటి సామాన్య ప్రజానికి కానీ ఎస్సీస్ని ముస్లిమ్స్ మొత్తం ఊతకోతకు వస్తూ ఉన్నారు ఈ ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాముని పూజించకుండా మీరు పాకిస్తాన్కి పోండి అంటున్నారు అడిగిన వాళ్ళు దేశద్రోహి అంటున్నారు వీడు కన్నయ్య అడిగాడు కన్నయ్య దేశద్రోహి ముస్లిం దేశద్రోహి అన్నారు మరి కన్నయ్య హిందువే కదా మరి కన్నయ్య హిందూ దేశద్రోహి అంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు దేశద్రోహి అనేటువంటి మాటలతోటి అతను చాలా విపరీతంగా చేస్తున్నాడు అలాంటి ఆర్ఎస్ఎస్ విచ్చిన్నకర పోకడలతోటి భారతదేశంలో రాజ్యాంగాన్ని మార్చేస్తామని వాడు తలకాయలు తీసేస్తే 100 కోట్లు ఇస్తామని వీడి తలకాయలు తీస్తే 10 కోట్లు ఇస్తామని అని ప్రకటిస్తూ ఉంటే అలాంటి ఆర్ఎస్ఎస్ భారతదేశాన్ని రక్షిస్తామని చెప్పడం అంటే అంటే రాజకీయ వ్యవస్థ పనికి మాలిందా బీజేపీ రాజకీయ పార్టీయే మరి బీజేపీ కూడా అవమానం ఏది రూలింగ్ పార్టీ కూడా బీజేపీ కానీ ఇతర పొలిటికల్ పార్టీ కానీ పొలిటికల్ సిస్టాన్ని అవమానపరిచేటువంటి స్థాయిలో థామస్ మాట్లాడాడు అటంటే ఏం చెప్పాలి మనం అతను అసలు క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలి వాస్తవానికి బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే రాజకీయ వ్యవస్థను నమ్మకం ఉంటే రాజకీయ వ్యవస్థని అవమానపరిచినటువంటి థామస్ని తీవ్ర పనిష్మెంట్ ఇవ్వాలి అటువంటి తాళరాజ్యం అంటే అర్థం ఏంటి అంటే మీకు కూడా మిలిటరీ పరిపాలన కావాలన్నా తర్వాత ఆర్ఎస్ఎస్ పరిపాలన హిందుత్వ పరిపాలన కావాలన్నా దీన్ని బట్టి అర్థం చేసుకోండి అంటే అసలు లౌకిక వ్యవస్థ లేదా ప్రజాస్వామ్యం లేదా పార్లమెంటరీ వ్యవస్థ ఉండదా ఇదంతా కూడా ఇలాంటి వాదనలు రావడానికి కారణం ఈ మధ్య ఒక ఎంపీ రాజ్యాంగాన్ని మేము మార్చేస్తాం లౌకిక వ్యవస్థను తీసేస్తూ ఉన్నాడు ఆదిత్యనాథ్ సార్ ముఖ్యమంత్రి ఆయన 22 కేసులు ఉన్నాయి ఇటువంటి మాటలు చాలా మాట్లాడాడు కాబట్టి అదే వాళ్ళు ముఖ్యమంత్రులు మొదలు అందరూ ఇటువంటి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు రాజస్ ఈ దేశాన్ని కాపాడుతుంది ఆర్మీ కాపాడుతుంది అంటే మళ్ళీ వీళ్ళు రథాల యుగానికి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు రాతి యుగాలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఇది చాలా ప్రమాదం కుట్రతో కూడుకుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు బీజేపీ 2 సీట్ల నుంచి ఈరోజు ఇంత దేశవ్యాప్తంగా కూడా ఒక బలమైన పార్టీగా అధికారంలో ఉన్న పార్టీగా అవతరించడానికి హిందూ ఎజెండాని తీసుకునే ముందుకు వచ్చింది కాంగ్రెస్ కూడా కొంత హిందూ ఎజెండా కాకపోయినా కానీ హిందూ ఒక పాలసీ అంటే హిందువుల పట్ల వ్యతిరేకత కాకుండా హిందూయిజం పట్ల కొంత మెతక వైఖరి అవలంబిస్తోంది అని చెప్పి ఈ మధ్యకాలంలో వామపక్ష నాయకులే విమర్శిస్తూ ఉన్నారు నిజమేనంటారా అది బాబ్రీ మసీదు సంబంధించిన మీ కేసు తెలుసు కదా షాబానా కేసు వచ్చిన తర్వాత దాని తీసుకు రాజీ పడడానికి ఉపయోగపడే పద్ధతుల్లో దానికేమో ఒక రాయితీ ఇచ్చారు వీళ్ళకు కూడా రాయితీ ఇవ్వడానికి ఆ తాళం ఇచ్చి మీరు ఓపెన్ చేసుకోమని చెప్పి రాజీవ్ గాంధీ చెప్పాడు అక్కడ పొరపాటు చేశాడు ఈ ఈ ఒత్తులకి ముస్లిమ్స్కి ఇక్కడ న్యాయం చేశాను హిందువులకి అక్కడ న్యాయం చేస్తాను యుద్ధం కలిసి నాకు ఉంటా అని చెప్పేసి ఒక షార్ట్ కట్ మెథడ్స్ లేకపోయాడు ఆ ప్రమాదం వచ్చి పడింది దాని నుంచి ఏమైంది బాబరీ కొలగొట్టిన దాకా వచ్చింది అందులో అక్కడెక్కడ టెస్టింగ్ పీరియడ్లో హోల్గా ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండు మతాన్ని బాధిత పార్టీలు మేము చెప్పలేము మాకున్న దాని ప్రకారం రెండు మతోన్మాద పార్టీ అని మేము చెప్పలేము అయితే బీజేపీ కొత్త మతోన్మాద పార్టీ కాంగ్రెస్ పార్టీకి అవసరమైనప్పుడు కొంచెం ఊగిసలాడుతుంది కొన్ని కొన్ని చోట్ల ఇబ్బంది పెట్టే మాట వస్తాం కానీ స్థూలంగా ఇది ఒక సెక్యులర్ క్రియేషన్ ఉన్న పార్టీ తప్ప ఎందుకంటే దేశ స్వాతంత్ర పార్టీ నుంచి పాల్గొన్నది ఆ తర్వాత సెక్యులర్ విధానంపై కట్టుబడి ఉంది అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా కూడా అందువల్ల స్థూలంగా ఇది మనం కాంగ్రెస్ పార్టీని ఒక మతోన్మాద పార్టీగా అనడానికి వెళ్ళి కానీ అంటే ఒక కులము మతమాన అనేది దీనికి అతీతంగా వచ్చిన నెహ్రూ గాంధీ నెహ్రూ కుటుంబము ఈరోజు రాహుల్ గాంధీనే స్వయంగా గుజరాత్లో గుడులు చుట్టూ తిరగడం అనేది ఎలాంటి మెసేజ్ ఇచ్చారు జనం ఇప్పుడు ఓటు రాజకీయాలు అయిపోయినాయి ఓట్ బ్యాంక్ కదిలింది సార్ ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో ఈ అన్ని గుడులు తిరిగి హిందువుల యొక్క మెజారిటీ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు
రాహుల్ గాంధీ ద్విదేశం సంబంధించిన సంతానం మీద అని చెప్పి రకరకాల పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నారు. గుజరాత్లో హోరాహోరీ పోరాటం జరుగుతూ ఉంది. దీంతో రాజకీయం కూడా ఏమైపోతుందో తెలుసా? ఇప్పుడు మతం ఉంటే ఒక మతం మీద ఇంకా భక్తి ఉండాలా? అన్ని మతాలు తిరిగిపోయి దండం పెడతారు, చర్చిలకు పోతారు, అక్కడ పోయి దండం పెడతారు, చర్చ్ మసీదులకు పోతారు, హిందూ దేవాలయానికి పోతారు. ఇవన్నీ ఇంతకుముందు ఇందిరాగాంధీ కూడా చేసింది, తర్వాత వీళ్ళు చేస్తున్నారు. అందువల్ల ఎన్నికల్లో సహజంగా అందరూ ఆయా ప్రాంతాలకు పోయి అడుగుతూ ఉంటారు. అందులో భాగంగా రాహుల్ గాంధీ కూడా పోయాడు. దాన్ని అంతలో మాత్రాన దాన్ని హిందుత్వవాదిగా ముద్రయడానికి వీలు లేదు. ఇప్పుడు వీళ్ళు పోతారు దాన్ని గుళ్ళకి, మరి రాహుల్ గాంధీకి పోకూడదు గుడికి, ఏమవుతుంది గుడికి పోతే ప్రమాదం? అంటే ఓట్ బ్యాంక్, ఓట్ బ్యాంక్ రాజకీయాల ద్వారా అనేక రకాల ఇతరులు వీడంలో భాగంగా దానిలో కూడా పోయాడు. ఇది భుజవరాయకుడు, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ కాదు కదా రాహుల్ గాంధీ. నారాయణ గారు, కొంతమంది కాలర్స్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ముందుగా నరేంద్ర దుబ్బాక నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. నరేంద్ర గారు, నారాయణ గారితో మాట్లాడండి. నరేంద్ర గారు, ఇక మరో కాలర్ సుధాకర్ గౌడ్ ఫోన్ లైన్లో ఉన్నారు. సుధాకర్ గౌడ్ గారు, నారాయణ గారితో మాట్లాడండి. సుధాకర్ గౌడ్ గారు, వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందండి. మాట్లాడండి నారాయణ గారితో. సిపిఐ నారాయణ గారు, జై శ్రీరామ్ అండి. నమస్కారం. నమస్కారం చెప్పండి. జై శ్రీరామ్ అండి. నమస్కారం. చెప్పండి. నమస్కారం. ఇది ప్రజా సమావేశం అండి. ఎవరన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేయండు. థామస్ గారు. థామస్ గారు అంటే నిందించడం ఎలా అండి? అంటే ఏమంటారు? మేము నిందించద్దంటారు ఈ దేశాన్ని. మీరు నిందించద్దంటారు, దానికి సమస్య ఏంది? కాదు, ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ గాంధీ మాతను చంపిన ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని కాపాడుతుందా? మిలిటరీ అంటే ప్రజాస్వామ్యాన్ని కాదని మిలిటరీ వాళ్ళు దేశాన్ని కాపాడతారా? ఈ విధమైన మాటలు మాట్లాడితే మీరు నమ్మిన బీజేపీ కూడా అవమానమే కదని, రాజకీయ వ్యవస్థకు అవమానం ఇది. ఈ ఆర్ఎస్ఎస్ చేస్తున్న పనులు గాంధీని చంపిన మొదలుకొని ఇప్పుడు దాకా అనేక విచ్ఛిన్నకర కార్యక్రమాలు చేస్తామన్నమాట వాస్తవం. అది వాళ్ళు ఆ పని చేసుకోమనేయండి. కానీ అదే ఈ దేశాన్ని కాపాడుతామనుకుంటే రాజకీయ వ్యవస్థ ఏమైంది? మీ బీజేపీ ఏమైంది? మిగతా రాజకీయ పార్టీలు ఏమైనాయి? రాజకీయ పార్టీలు అవమానపరుస్తారా ఈ విధంగా? దాని మీద ఆమోదిస్తారు. రైట్. మరో కాలర్ నరేంద్ర ఫోన్ లైన్లో ఉన్నారు. నరేంద్ర గారు మాట్లాడండి నారాయణ గారితో. నమస్కారం సార్. నమస్తే. నమస్తే చెప్పండి సార్. ఇప్పుడు బీజేపీ మతన్వాద పార్టీ అంటుంది కదా సార్, యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మరి సెక్యులరిస్ట్ సెక్యులరిస్ట్లు అని చెప్పేసి హిందువులను విస్మరించి మీరు కేవలం వీళ్ళు మైనార్టీలను నెత్తికేసుకుంటారు. 10% ఉన్న ఓట్ బ్యాంక్ కమ్యూనిస్టులది ఇప్పుడు దేశవ్యాప్తంగా 3-4% పడిపోయింది, అయినా కూడా మీరు పరిశీలించుకుంటారు. ఇది చాలా తప్పు సార్. ఇది బీజేపీ నట్టు అన్నాడు అంటే ఈ దేశాన్ని, ఈ దేశాన్ని ఓట్ల రీత్యాన్ని చూస్తే దేశం సమైక్యం ఉండదు. ఒక ప్రిన్సిపల్ ఉండాలి, ఒక విధానం ఉండాలి. ఈ దేశంలో పార్లమెంటరీ వ్యవస్థ, ఓట్ల కోసం మీరు పాటుపడతారు. హిందువులు కొడగట్టడం ద్వారా ఏంటి 80% ఓట్లు కొట్టాలనే ఉద్దేశంతో మీరు చేస్తారు తప్ప మీకు చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పైన, మీకు ఓటు పైన భక్తి తప్ప దేశం మీద భక్తి కాదు. అది ఈ భారతదేశంలో అనేక మతాలు కులాలు కలిసి సెక్యులర్ వ్యవస్థగా దీన్ని రూపొందించుకున్నాం. అంతేగాని ఒక కులాన్ని ఒక మతాన్ని డామినేట్ చేయడం సాధ్యం కాదు. మీరు ఓట్ల కోసం నానా కక్కుర్తి పడుతూ హిందువులు రెచ్చగొట్టడం ద్వారా 80% ఓట్లు మా ఓట్ బ్యాంక్ మార్చుకుందని ప్రయత్నిస్తారు. ఓట్ బ్యాంక్ రాజకీయాల ద్వారా ఈ భారతదేశం బాగుపడడం సాధ్యం కానే కాదు. నారాయణ గారు, ఇక్కడ మతం అనేది కులం అనేది వస్తూ ఉంది కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ 3.5 ఏళ్ళుగా దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం మతాలకు సంబంధించి, అంటే గోమాంసం అనేది ఒకటి, ఒక్కొక్క మతం కానీ లేదా మతంలో కూడా కులాలకు సంబంధించిన ఆచారాలు, ఒక కులం ఆచారాలని ఒక తప్పులాగా, హిందూయిజానికి వచ్చిన తప్పులాగా భావించడము, ప్రత్యక్ష దాడులు, అదేవిధంగా మహారాష్ట్రలో కులాల మధ్య దాడులు ఎప్పుడో జరిగిన సంఘటనకు సంబంధించి ఈరోజు ప్రత్యక్షంగా దాడులకు తెగబడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇక మామూలు రాజకీయ నాయకులు, ఈవెన్ అధికారంలో ఉన్నవాళ్ళు చూస్తే కూడా కులాల వారీగా లేదా మతాల వారీగా వాళ్ళ పండగలకు కానీ పబ్బాలకు కానీ కానుకలు ఇవ్వడం, అంటే ఐడెంటిఫికేషన్ అనేది ప్రజల్ని స్వయాన పాలకులే చేస్తూ ఉన్నారు. అసలు మతం కులం అనేది ఎంతవరకు ఉండాలి పరిపాలనా వ్యవస్థలో? ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ఎంత కాదన్నా మనకు కూడా కొన్ని కులాలను పుట్టాం. కులరహిత సమాజం కాదు, మతాల్లో పుట్టాం. ఇప్పుడు నేను కమ్యూనిస్ట్ అయినా నేను కూడా కులంలో పుట్టాను, నాకు కూడా ఒక మత హిందూ మతం సంబంధించిన వాటిలో పుట్టాను. కానీ కులాలని ప్రేమించడం వేరు, అభిమానించడం వేరు, మతాన్ని అభిమానించడం వేరు, మతోన్మాదాన్ని స్వీకరించడం వేరు, కులతత్వాన్ని అమలు చేయడం వేరు. అందువల్ల కులతత్వం ఉండడానికి వీలు లేదు. మేము మీ కులాన్ని తిట్టమని నేను చెప్పలేదు, నేను తల్లిని తెరిస్తే ఒప్పుకుంటారా?
తండ్రిని తిట్టి ఒప్పుకుంటారా? నీ కులాన్ని తిట్టాల సమస్య ఉంది, కానీ నీ కులాలు మనం పెట్టుకో. కానీ కులతత్వం ద్వారా ఇతర కులాలని, బలహీన వర్గాల్ని ద్వేషించి వాళ్ళని హింసించేటువంటి హక్కు ఎవరికి లేదు. మతం కూడా, మతం మీ మతాన్ని మీరు ప్రేమించుకోండి. మీరు చర్చలకు పోండి, మసీదులకు పోండి, గుళ్ళకు పోండి, ఎవరు అంటారు? నేను చిన్నప్పుడు గుళ్ళకు పోయిన వాడిని. కానీ ఈ మతం నాదే ప్రాముఖ్యత కాబట్టి ఇంకొక మతాన్ని మేము కించపరిచే పద్ధతితో చేయడం అనేది మతోన్మాదం అవుతుంది. కానీ మతానికి సంబంధించిన కార్యక్రమాలకి హాజరు కావడము, లేదా ఆ పండుగలకు సంబంధించి, మతాలకి కులాలకి సంబంధించిన కులాలకి కుల సంఘాల భవనాలు, లేదా మతాలకు సంబంధించి ఆ మత క్రిస్మస్ కానుక, రంజాన్ కానుక, లేదంటే సంక్రాంతి కానుక ఇలా ఇవ్వడము, ఇవన్నీ కూడా ఈ మధ్య వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ ఐడెంటిఫికేషన్ పాలిటిక్స్, ఈ ప్రజా లౌకిక వ్యవస్థకి ఎంతవరకు సంబంధించిన? ఇప్పుడు ఇప్పుడు కూడా లౌకిక వ్యవస్థ అంటే అర్థం కులరహిత, మతరహిత అనేది ఎప్పుడు చెప్పడం లేదు. ఎవరి భావాలు పెట్టుకోండి, ఎవరి అభిప్రాయాలు పెట్టుకోండి, అది అది పర్సనల్ ఆస్పెక్ట్. నువ్వు వ్యక్తిగత నమ్మావు, వ్యక్తిగత నమ్ముకు. అందుకని ఇది సమాజం మొత్తం నేను ఆమోదించాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో పోవద్దు. నువ్వు క్రిస్టియన్ పండుగలో ఇచ్చుకోండి, తప్పే ఉంది. నేను కూడా పండుగలప్పుడు అందరూ ఉత్సవాలు చేసుకుని నేను కూడా అడుగుంటాను. వినాయక చవితి ఎప్పుడు చేసినా నాకు ట్యాంక్ బండ్ గారికి చూసి వస్తుంటాను, పిల్లలంతా ఆడుకుంటా ఉంటే. తర్వాత చాలా చర్చలకు మా ఫ్రెండ్స్ ఉంటే కలిసిపోతుంటాము. అది అది పర్సనల్గా నీకు ఉండేటువంటి ఇష్టాయిష్టాలు వేరు. నా ఇష్టమైన నమ్మినటువంటి కులాన్ని, నేను నమ్మినటువంటి మతాన్ని, ఇదే డామినేషన్ ఇది కాబట్టి ఇది కుదరదని చెప్పేసి మూర్ఖత్వం పోవడానికి వీల్లేదు. అందువల్ల పర్సనల్ బిహేవియర్, వ్యక్తిగత ప్రవర్తన, వ్యక్తిగత టేస్టు అది సమాజానికి రుద్రానికి వీల్లేదు. అది రుద్రం తప్పే. అందువల్ల ఇప్పుడు నేను ఎంత కమ్యూనిస్ట్ అయినా నేను ఈ మతం పనికి మాలింది, ఈ కులం పనికి మాలింది అని అంటే ఎవడు నా ఒప్పుకోడు. అందుకే భారతదేశంలో అనేక చారిత్రక ఇవి ఉన్నాయి. ఎంత కాదని పోదు అది. ఇప్పుడే లెనిన్ మహాశయుడు ఏమంటాడంటే, తుపాకీ గొట్టడం ద్వారా రాజ్యాన్ని స్థాపించడం సాధ్యం అవుద్దాము, కానీ తుపాకీ గొట్టడం ద్వారా మానవ హృదయాన్ని జయించడం సాధ్యం కాదంటాడు. అట్లా నేను మానవ హృదయాన్ని జయించడానికి ఉపయోగపడే ఏర్పాటు జయించాలి తప్ప ఈ తాయాల కాదు. ఇప్పుడేమైంది, ఈ ఓట్లు వచ్చిన తర్వాత లీడర్గా కావాలి, ఈ ఓట్లు కావాలి, దాని ప్రకారం దాని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ దాన ధర్మాలు చేస్తుంటారు. అట్ట దానివల్ల రాజకీయాల్లో ఒకటే మేము చెప్తున్నాం, రాజకీయాలకి మతాలకి సంబంధం ఉండకూడదు, రాజకీయాలకి వ్యాపారం సంబంధం ఉండకూడదు. అది మా ఉద్దేశం. కానీ ఇప్పుడేమైంది, మా రాజకీయాలు కుల వ్యాపారం కారణం అయిపోయింది. ఎప్పుడైతే వ్యాపారం కారణం అయిందో ఇప్పుడు మతీయ కారణం అయిపోయింది. మా మతాలు కులాలు దీనికి వచ్చేసినాయి. ఇప్పుడు కులతత్వం మీద ఎన్నికలు జరుగుతున్నాయి, మతత్వం మీద జరుగుతున్నాయి, డబ్బులు వస్తాయి, మూడు కలిసిపోయినాయి. ఇప్పుడు మేము ఏదైతే ఉండకూడదు అనుకున్నాం, భారతదేశం సక్రమంగా ఉండాలంటే వ్యాపారానికి సంబంధం ఉండడానికి వీల్లేదు, మతాలకు సంబంధం ఉండడానికి వీల్లేదు, ఇది ఒక రాజకీయ వ్యవస్థగా ఉండాలని మేము అనుకున్నాం. అది మొత్తం కళాగులపం అయిపోయింది. దీనిలో ఏమైంది, ఇప్పుడు 83% మంది పార్లమెంట్ సభ్యులు కోటేశ్వరులు, నేను అర్థం చేసుకో, 43% మంది క్రిమినల్స్ ఉన్నారు పార్లమెంట్లో. ఈ దేశంలో క్రిమినల్స్ పార్లమెంట్లో ఉండి 83% కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఎంపీలుగా ఉన్నాక ఈ దేశం ఎట్లా భారత సామాన్య ప్రజానికి న్యాయం ఎట్లా జరుగుతుంది? అందుకనే ఎన్పీఆర్ పెరుగుతూ ఉన్నారు, ఎగవేతారు పెరుగుతూ ఉన్నారు, ఈ పేదవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇది ఈ పద్ధతుల్లో వస్తూ ఉంది కాబట్టి ఇది ప్రమాదం. ఇదంతా ప్రజల యొక్క బలహీనతను ఉపయోగించుకోవడం ద్వారా, వాళ్ళ పేదరికాన్ని, బలహీనతని ఉపయోగించుకోవడంలో ఈ మధ్యకాలంలో బూర్జువా వర్గం బాగా తరబేది అయింది. అందులో బీజేపీ మరింత తరబేది అయింది. చివరికి సోషల్ మీడియా, ప్రెస్ని, మీడియాని మొత్తం ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు తప్పు చెప్పినా అది కుక్కని ఏనుగన్నా ఏనుగే, ఏనుగు కుక్కన్నా కుక్కే, ఆ పద్ధతుల్లో మీడియాతో సహా మొత్తాన్ని మేనేజ్ చేసుకుంటున్నారు. ఒక మెస్ప్రేజన్ లాగా వచ్చేస్తూ ఉంది. కొన్నాళ్ళు తప్పదు, భారతదేశ ప్రజానీకంలో ఉన్నటువంటి అనేక సెంటిమెంట్స్ ద్వారా కొన్నాళ్ళు ఈ మోసాన్ని భరించాల్సి వస్తుంది. ఎన్నాళ్ళు మోసాన్ని భరించలేరు. మరి కొంతమంది కాలర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి దేవేందర్ రాజిరెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. రాజిరెడ్డి గారు, నారాయణ గారితో మాట్లాడండి. రాజిరెడ్డి గారు వినిపిస్తుందా? వినపడలేదా మాకు రాజిరెడ్డి గారు? రైట్, మరో కాలర్ దేవేందర్ రెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. దేవేందర్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి, గోపాల్ రెడ్డి గారు చెప్పండి. సార్ నమస్తే. సార్ నారాయణ గారు నమస్తే. నమస్తే గోపాల్ రెడ్డి గారు, చెప్పమ్మా. సార్ నేను మిమ్మల్ని ఢిల్లీలో కలిసిన సార్, మళ్ళీ ఇప్పుడు టీవీలో చూస్తున్నాం, చాలా సంతోషం సార్. నమస్తే. సంతోషం.
సార్, నా పేరు గోపాల్ రెడ్డి, నాగార్జున మండలము కన్యాకుమారి విలేజ్ ఎంపీ టీచర్ సార్. నేను మిమ్మల్ని చాలా వ్యక్తిగతంగా బాగా గౌరవిస్తాను సార్. నేను మీతో మాట్లాడుతున్న చాలా సంతోషం ఉంది సార్. మీరు గాడ్సే గాంధీ గారిని సంచిండ్రు, అది ఆర్ఎస్ఎస్ గారు అంటున్నారు కదా మీరు. ఇప్పుడు ఉదాహరణకు ఎంతో మంది కమ్యూనిస్ట్ నాయకులు అంటే బీద వర్గాలకు, మా బలహీన వర్గాలకు, బడుగులకు సాయం చేస్తున్న లీడర్లు ఈరోజు మా నాగరికర్మలా కమ్యూనిస్టు పార్టీ అంటేనే లింగారెడ్డి అనే పరిస్థితిలో ఉండే ఈరోజు అతను ఫైనాన్సులు పెట్టి మా అక్రమంగా బీద వాళ్ళను సతాయించడము ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఒక గాడ్సే చంపినంత మాత్రం నా హిందువులకు అది అండగడతా ఆర్ఎస్ఎస్ కు. ఒక కమ్యూనిస్ట్ నాయకుడు అట్లా చేస్తే కమ్యూనిస్ట్ మొత్తానికి అండగడతారు పెద్దది సార్. ఇప్పుడు మీరున్నారు వ్యక్తిగతంగా జెంటిల్, మీకు ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అర్హతలు ఉన్నాయండి. నిజాయిత్వర్లు అందరూ అట్లా ఉండాలని లేదు కదా సార్. మీరు హిందువులకు అంటే హిందువు ఒకడు ఒక ముస్లిం చంపినని హిందూయిజాన్ని మొత్తం మనం అవమానం చేసేట్లు సార్. హిందూ ప్రజలు నేను ఎప్పుడు హిందూ మతాన్ని అవమానపరచలేదు. లింగారెడ్డి గారు కూడా చాలా త్యాగం చేసి కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసినాడు. ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయినాడు, రిటైర్ ఇంట్లో ఉంటున్నాడు, ఇంట్లో ఉన్నప్పుడు చేసుకుంటాడు వేరు. కానీ భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం సాగించిన గాంధీ మహాత్ముని బహిరంగంగానే గాడ్సే చంపి ఇది ఆర్ఎస్ఎస్ మిఠాయిలు పంచుకుంటే అలాంటి వ్యక్తిని చంపితే కూడా మీరు సమర్థించమంటే మరి అన్యాయం. ఏదో ఒకళ్ళో ఇద్దరు తప్పు చేశారంటే అది వ్యక్తిగతమైన తప్పు ద్వారా ఉండాలి తప్ప సమాజానికి నష్టం లేదు. కానీ గాంధీని చంపడం సమాజానికి నష్టం కదా అని, ఇది దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం సాగించి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడిన అతన్ని చంపడం అంటే ఒక వ్యవస్థను చంపినట్టు లెక్క. గాంధీని చంపినట్టు కాదు, ఒక గాంధీ కాదు, ఈ వ్యవస్థనే చంపాడు గాడ్సే. గాడ్సే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇది నా కార్యకర్త వాళ్ళు ఇప్పుడు గుడులు కట్టించుకుంటున్నారు, పూజించుకుంటున్నారు, దాన్ని ఏం సమర్థిస్తారా మీరు? ఇక ఈరోజు కేంద్ర ప్రభుత్వం త్రిబుల్ తలాక్ బిల్లుకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది, దానికి సంబంధించి ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు బిల్లు? త్రిబుల్ తలాక్ని వ్యతిరేకించడం కాదు, విడాకుల చట్టం అనేది అందరికీ సమంగానే ఉండాలి. రిలీజియస్లో ఉండి ఇప్పుడు ఏమని ఖురాన్లో కూడా మూడు మాటలు తలాక్ చెప్తే విడాకులు ఇచ్చి అని అంటున్నారు, అది కరెక్ట్ కాదు. దానిలో కూడా మూడు ఒక నెలకు ఒకసారి చెప్పాలి. ఆ నెలలో కూడా ఏంటి, స్త్రీలు ఆ నెలలో వాళ్ళకి వచ్చేటువంటి మెన్సన్స్ దృష్టిలో పెట్టుకొని ఆ టైంలోనే తలాక్ చెప్పాలి. మళ్ళీ నెక్స్ట్ మంత్ అదే టైంలో తలాక్ చెప్పాలి, నెక్స్ట్ మంత్ అదే తలాక్ చెప్పాలి. ఆ విధంగా టైం ఇచ్చి ఆ ప్రకారం తలాక్ చెప్పి విడాకులు తీసుకోమని చెప్పి ఆ చట్టంలో ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మత దీంతో పెట్టి దాన్ని అడ్వర్స్ కొట్టేస్తున్నారు రెండు. ఇప్పుడు దాని మేమేమంటామంటే విడాకులకు సంబంధించి మేము సమర్థిస్తున్నాం, మేము వ్యతిరేకించలేదు తలాకులో. మళ్ళీ మూడేళ్ళు కఠిన కారాగార శిక్ష అని చెప్పేసి అని ఒకటి పెడుతున్నారు. మూడేళ్ళు కఠిన కారాగార శిక్ష అంటే మరి ఇక్కడ హిందూ చట్టం అట్లా లేదుగా, మరి అటువంటి దీని లేనప్పుడు దానికి ఎందుకు పెట్టాలా? అసలు హిందూ యాక్ట్లో విడాకులు లేవు. కోర్టుకు పోతే 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా కోర్టు జరుగుతున్నాయి. నెల్లూరులో ఈ మధ్య ఒక కేసు, వాళ్ళు చిన్నప్పుడు విడాకులు పెట్టుకుంటే చివరికి వణుక్కుంటూ వచ్చారు. దీని నుంచి ఒక ముసలామే, ఇదే నుంచి ఆ ముసలాడు ఒకడు వచ్చాడు విడాకులు. లాస్ట్ చూసి వాళ్ళిద్దరు చూసుకొని ఒక చివరు పట్టుకొని మెల్లగా బయటకు వెళ్ళిపోయారు. జడ్జి ఏం చేయకపోయాడు చూస్తా. అంటే ఈ మందిన చట్టం ఇద్దరూ ఒప్పుకుంటే విడాకులు ఇచ్చేదానికి అవకాశం ఉంది తప్ప ఏ ఒక్కళ్ళు వ్యతిరేకిస్తే విడాకులు సాధ్యం కాదు. అది మరి ముస్లింస్కి వచ్చాక ఇంకొక పద్ధతిలో ఉంది. మరి ఇక్కడేమో పనిష్మెంట్ ఉండదు, ఆడు మాత్రం పనిష్మెంట్ ఉంటుంది. ఇట్లాంటివి సవరించమని చెప్పాము. అందుకని మేము ఏం చెప్పామంటే సెలెక్ట్ కమిటీకి పంపించండి, దానిలో చిన్న చిన్న డెలికేట్ ఇష్యూస్ ఉన్నాయి అవి పరిష్కారం చేసుకొని మరి పెట్టుకోండి అని చెప్పి చెప్పినాం. అది అదనాబదనగా వీళ్ళు ఓట్ల కోసం, ముస్లిం మహిళల్లో ఉన్నటువంటి ఓట్ల కోసం, అది కూడా ఓట్ల రాజకీయాలే, ముస్లిం మీద ప్రేమ ఉండి కాదు, తలాక్ మీద ద్వేషం ఉండి కాదు, దాని ద్వారా ముస్లింలో ఉన్నటువంటి ఓట్లను సంపాదించుకుని ప్రయత్నించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రయత్నం సక్సెస్ అయ్యారు పాక్షికంగా, యూపీలో మొన్న గెలుపుకి అది కారణమైంది. అందువల్ల అది ఓట్ బ్యాంక్ రాజకీయాల ద్వారా వస్తూ ఉంది అని అంత మాత్రం మనం వద్దని చెప్పడం మేము సపోర్ట్ చేసాం. అయితే దానిలో ఉన్న చిన్న చిన్న సాధక బాధకాలను పరిష్కరించడానికి సెలెక్ట్ కమిటీకి పంపించమని మా ప్రతిమని చెప్పారు. ఈరోజు మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ ఆధార్ కార్డుకు సంబంధించిన వివాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. ట్రిబ్యూన్ పత్రిక బయటపెట్టింది, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఆధార్ ఎంతవరకు మన ప్రైవేట్ వివరాలని కానీ వీటిని భద్రంగా ఉంచుతుంది అని అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు సందేహాలు వస్తున్నాయి భారత ప్రభుత్వం మీద. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఇది రెండు రకాల, ఇప్పుడు నాది కూడా ఆధార్ కార్డు ఉంది. ఇప్పుడు ఎక్కడికి పోయినా ఆధార్ కార్డు ఏదో గుర్తింపు కార్డు ఉండాలి. రాను ఇప్పుడు విమానాల్లో పోయినా, ట్రైన్లో పోయినా, బస్సులో పోయినా, ఆడికి పోయినా గుర్తింపు కార్డు అడుగుతున్నారు. ఇప్పుడు గుర్తింపు కూడా ఆధార్ కార్డు ఒక కార్డు అయింది కాబట్టి దీనివల్ల కొంచెం సౌలభ్యం ఉన్నమాట వాస్తవమే. కానీ ఇది ప్రమాదం ఏంటి,
వ్యక్తిగతమైన రహస్యాల్ని భద్రపరచుకోవడం సాధ్యం కాదు. నా వ్యక్తిగతమైన రహస్యం నాకు హక్కు, అది నా ఫండమెంటల్ రైట్, రాజ్యాంగంలో ఇచ్చిన రాజ్యాంగంలో ఇచ్చింది అది. రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుని ఆధార్ కార్డు ద్వారా డైవర్స్ అయిపోతూ ఉంది. ఇది ఈ డైవర్ట్ కానివ్వకుండా చేయాలనిపిస్తుంది మా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే, అసలు ప్రపంచవ్యాప్తంగా నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత, సరళీకరణ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా చిన్న ఇల్లు అయిపోయింది చెప్పేసి నేను మంచి మాటలు చెప్పినారు. కానీ ఇది భారతదేశం చైనా తర్వాత పెద్ద దేశం. చైనాలో పెద్ద వ్యాపారం చేయడం సాధ్యం కాదు, వాళ్ళే వ్యాపారాలు బయట చేస్తారు కావాలంటే. ఇంత పెద్ద భారతదేశంలో ప్రజాని యొక్క అభిష్టాలని, రుచుల్ని, వాళ్ళ అలవాట్లని, వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీని అవన్నీ తెలుసుకోవాలి. మనకున్నటువంటి ఆన్లైన్ సెక్షన్స్ అంతా కూడా అమెరికా బేస్డ్వే. మనం ఏమి ఎక్కడ హోటల్ పోయి ఆనందని కార్డు ఇచ్చినా, బట్టలు కొనుక్కున్నా కూడా ఆటోమేటిక్గా వాళ్ళు తెలిసిపోతుంది. అంటే ఏంటి, భారతదేశంలో ఎక్కువ మంది బట్టలు కొంటున్నారా, ఏదైనా విస్కీలు తాగుతున్నారా, లేకపోతే మజ్జిగ తాగుతున్నారా, లేదా కూరగాయలు కొంటున్నారా, ఇవన్నీ చూసుకొని ఆ ప్రకారం వాళ్ళు వచ్చి వాళ్ళ మనసు ద్వారా వచ్చి వ్యాపారం పెట్టేస్తున్నారు. అందువల్ల ఇవన్నీ మన భారతదేశంలో ప్రజల యొక్క రహస్యమే కాదు, మన అలవాట్లు కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఆ ప్రకారం వ్యాపారం మొత్తం మార్చేసి వాల్మార్ట్ ద్వారా వచ్చే పద్ధతి చేస్తున్నారు. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే చిన్న చిన్న పచారీ షాపులు, ప్రొవిజన్ స్టోర్స్ అంతా ఎగిరిపోయి మాల్స్ వచ్చేటువంటి ప్రశ్న వస్తుంది. అందులో ఇది ఆధార్ కార్డు వ్యక్తిగత భద్రత పోయింది. ఇప్పుడు ఇంకొకటి ఏమైంది, అటాక్ చేయడం. ఇప్పుడు ఒకవేళ ముస్లిమ్స్ అటాక్ చేయదలుచుకుంటే ఆధార్ కార్డులు తనిఖీకి వెళ్తే అడ్రస్ దాకా జరిగిపోతాయి, చక్క 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 అటాక్ చేయొచ్చు, ఇంకొకటి అటాక్ చేయొచ్చు. అందులో సెక్యూరిటీ పోయింది. ఇప్పుడు ఇప్పుడు సెక్యూరిటీ పోయింది, వ్యక్తిగతమైనటువంటి రహస్యాలు దాచుకోవడానికి వీళ్ళకుండా పోయింది. ఇంకొక వ్యాపారానికి, ఇంటర్నేషనల్ మల్టీ కార్పొరేషన్స్కి వ్యాపారానికి ఉపయోగపడేటువంటి సాధనంగా మారిపోయింది. ఇది ఇప్పుడు పేటీఎం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు కార్డులు గార్డులు గీకి ఇంకోటి ఉంది. ఇప్పుడు కార్డులు గీకి 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 రెండే నెలల కార్డులు పనికిరావట, మళ్ళీ కార్డులు డబ్బులు పెట్టుకొనుకోవాలి. ఇప్పుడు కార్డులు ఫ్రీగా ఇచ్చారు, అప్పుడు 250 రూపాయలు చేస్తాడు తప్పదు. అందులో రాబోయే రోజుల్లో నువ్వు కదిలినా మిదిలినా కనుగొట్టినా డబ్బులు కట్టాల్సిందే. ఆ సమస్య వచ్చేసింది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆధార్ కార్డులకు సంబంధించిన ఇష్యూ అవుతూ ఉంది. ఏంటి దీనికి పరిష్కారం? అంటే ఆధార్ కార్డులో వచ్చే వివరాలకి కొన్ని పరిమితులు ఏమన్నా ఉండాలని మీరు? అంటే వాస్తవానికి గవర్నమెంట్ దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. కానీ ఈ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది అనుకోను. ప్రొటెక్ట్ చేయకపోగా దాన్నే సాధారణంగా తీసుకొని, దాన్నే ఆధారంగా తీసుకొని హిందుత్వాన్ని బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడే ప్రమాదంగా చర్యలు చేయడానికి అవకాశం ఉంది. ఈ కార్డు ఉంటే ఏముంది, కొట్టగానే కార్డులు అన్నీ వస్తాయి, అడ్రస్ తెలిసిపోతుంది. రేషన్ కార్డు అన్నీ దీనికి లింక్ చేశాడు, మొత్తం లింక్ పెట్టాడు. ప్రతిదీ టెలిఫోన్ బిల్లుకు, రేషన్ కార్డులకు అన్నింటికి లింక్ పెట్టేశాడు. కాబట్టి మన రహస్యం బట్టబయలు అయిపోయింది. అతి రహస్యం బట్టబయలు అన్నట్టుగా మన వ్యక్తిగత జీవితం మొత్తం నడివిదిలకు చేసింది. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకొని మదన్ మొదలు రేపు దాడులు చేయొచ్చు, సెలెక్టరీగా పెట్టి కొట్టచ్చు. కాబట్టి ప్రభుత్వం అంటే ప్రభుత్వం యొక్క క్యారెక్టర్ని బట్టి ఉంటుంది ఈ ఆధార్ కార్డులు. ప్రభుత్వ క్యారెక్టర్ పైన డౌట్ ఉంది మాకు, దాని బోనఫైట్ మీద శంకిస్తూ ఉన్నాం. అటువంటి వాళ్ళ చేతుల్లో ఇది పడితే, రాక్షస చేతుల్లో తుపాకిస్తే ఏం చేస్తారు, అటు అవుతుంది. ఆ భయమే మాకు ఉంది తప్ప అంతేగాని గుర్తింపు కార్డులు ఉండడం ద్వారా పెద్ద నష్టం నేను అనుకోను. అది నడిపించే వ్యవస్థకు ఉన్నటువంటి మేనేజ్మెంట్కు ఉన్నటువంటి క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ నుంచి సమస్య అంతా వస్తాం. నారాయణ గారు, కొంతమంది కాలర్స్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ముందుగా దశరథ్ ఆదిలాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. దశరథ్ గారు, నారాయణ గారితో మాట్లాడండి. మంచిర్యాల నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు దశరథ్ గారు. దశరథ్ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. రైట్, మరో కాలర్ సంతోష్ కరీంనగర్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సంతోష్ గారు, నారాయణ గారితో మాట్లాడండి. సంతోష్ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. రైట్, మాట్లాడండి సంతోష్ గారు. నమస్కారం సార్. నారాయణ గారు నమస్కారం. అట్లాగే నమస్కారం సార్. నారాయణ గారు నమస్కారం. సార్, మీరు కాంగ్రెస్ గుజరాత్ లో గెలిచిందని అంటున్నారు. కాంగ్రెస్ గుజరాత్ లో గెలిచిందని అంటున్నారు కదా? కాంగ్రెస్ గుజరాత్ గెలిచిందని కాదు, నైతికంగా గెలిచింది, టెక్నికల్ ఓడిపోయింది. అంటే నైతికంగా అంటే ఇప్పుడు వాళ్ళకు అబద్ధం చెప్పి గెలవడం నైతికంగా గెలవడం సార్? ఏంటి అబద్ధం ఎవరు చెప్పారు? అబద్ధాలు చెప్పింది మోడీ, కాంగ్రెస్ వాళ్ళు సార్. ఒక చెప్పండి, ప్రధానమంత్రిని చంపడానికి సుఫారీ జరిగింది అని చెప్పేసి అని చెప్పినప్పుడు ప్రధానమంత్రి చేతుల్లో పోలీసులు ఉన్నారు, మిలిటరీ ఉంది, అన్ని రకరకాలు ఉన్నాయి, మరి చర్యలు తీసుకోవచ్చు కదా, మన్మోహన్ సింగ్ మీద అరెస్ట్ చేయొచ్చు కదా,
మరి మణిశంకర్ ఆయన అరెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ప్రధానమంత్రి స్థాయిలో ఉండేవాడు నాకు ప్రాణ ప్రమాదం అయింది అంటే ఇంకా ఎవరిని కాపాడతాడు? నిన్ను కాపాడగలడా అంటే ఇది అబద్ధం కదా. అబద్ధం అయితే నిజమైతే నిరూపించండి. మన్మోహన్ సింగ్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టండి, నేను కాదని చెప్పడంలే, ఇంకా చేయలేకపోయారు కాబట్టి అచ్చంగా అబద్ధం చెప్పారు. అట్లాంటి అబద్ధాలు 196 చెప్పారు, నీకు ఒప్పుకుంటే రండి. మా ఇస్తామని చెప్పి అవును, రిజర్వేషన్ వాళ్ళ చేతికి వచ్చి చేసి ఉండేవాళ్ళేమో, వాళ్ళ గవర్నమెంట్ వచ్చి చేసి ఉండేవాళ్ళేమో. ప్రభుత్వం అనుకుంటే ఏమైనా చేయగలదు, ప్రభుత్వం అనుకోకపోతే చేయలేదు. అది ప్రభుత్వం చేయలేకపోతే దాన్ని ఎక్స్పోజ్ చేస్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ మోడీ గారు కూడా ప్రతి అకౌంట్లోనూ 15 లక్షల రూపాయలు వేస్తామని హామీ ఇచ్చాడు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తారని హామీ ఇచ్చాడు. ఒకటి వచ్చిందా? 15 పైసలు వచ్చిందా నీ అకౌంట్కి ఏమన్నా? రైట్ నారాయణ గారు, మరో కాలర్ సురేష్ కర్నూలు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సురేష్ గారు, నారాయణ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నారాయణ సార్. నమస్కారం, చెప్పమ్మా. సార్ ఇక్కడ టీడీపీ ప్రభుత్వం సార్, ఏపీలో ఏపీలో టీడీపీ పేదలకు ఇల్లు రావట్లేదు సార్. ఎట్లా సార్? అది దానికోసం కొట్లాడుతున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ కూడా ప్రజలందరికీ ఇల్లు కావాలని చెప్పేసి కొట్లాడుతున్నాం, ఫోరం జరిగిస్తున్నాం. తెలంగాణలో ఎట్లయితే ఆందోళన చేస్తున్నాం అక్కడ ఆందోళన చేస్తూనే ఉన్నాం. రైట్. అదే అంటే టీడీపీ వర్గ వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు సార్ ఇప్పుడు, ఇంటి లేకుండా. నిజమయ్యా, ఇప్పుడు గవర్నమెంట్లో ఉండే వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఇచ్చాను ప్రయత్నిస్తారు. మనం ఫైట్ చేయాలా? మేము సిపిఐ గారు ఫైట్ చేస్తా ఉంది, కొట్లాడుతూ ఉంది. రైట్. మరో కలర్ మల్లయ్య సిద్దిపేట నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. మల్లయ్య గారు, నారాయణ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నారాయణ గారు సార్. నమస్కారం అయినా చెప్పు. మరి సిద్దిపేట సార్, మీరు చాలా ఉన్నతమైన విద్యమంతులు సార్. సంతోషం. మీరు చాలా బ్రహ్మాండంగా ఉద్యమానికి కానీ ప్రతి ఉద్యమానికి కానీ దానిలో న్యాయం ఉందా లేదా అని చూసి సహకరించే పెద్ద మనసున్నవారు. నేను అభిమాని. నేను వేరే పార్టీ వాళ్ళని అయినా నేను మీ యొక్క మనసత్వాన్ని నమ్మే మనిషిని. ఏ మనిషి అయినా ఉద్యమం చేస్తే ఆ ఉద్యమంలో న్యాయం ఎంతవరకు ఉంది అని ఆలోచన చేసే మనుషులు మీరు. మీ మనసత్వాన్ని చాలా నేను గత ఒక 4-5 ఏళ్ల నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నా. సంతోషం. సిపిఎం పార్టీ కంటే మీ దగ్గర మనసత్వం చాలా బాగుంది సార్. మీరు ఏది చెప్పినా మీరు నేను చాలా నమ్మాలి సార్. మీరు ఒక రాజకీయాలలో ఒక ఉన్నతమైన మనసు నేను నమ్ముతున్నాను సార్. మీ ప్రేమకి అభినందనలు. నమస్కారం. మరో కాలర్ ఎల్లప్ప రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఎల్లప్ప గారు, నారాయణ గారితో మాట్లాడండి. ఎల్లప్ప గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే, చెప్పు సార్. సిరిసిల్లకు మీరు గతంలో తెలంగాణ ఉద్యమాలప్పుడు వచ్చి తెలంగాణ గురించి చాలా ఇక్కడ సిరిసిల్ల మీరు కొట్లాడింది సార్. అవును సార్. మరి ఇప్పుడు తెలంగాణ వచ్చింది కానీ ఆత్మహత్యలు సిరిసిల్ల నేత కార్మికులకి అట్లే జరుగుతున్నాయి సార్. అవును సార్. నేలలో కూడా మన బాధ్యులు ఉచికే వస్తే అడ్డం వస్తే వాళ్ళని చంపారు సార్. అవును సార్. దీని మీద మీరు ఈ సిరిసిల్లలో ఒక పార్టీని బలంగా చేసి మన తెలంగాణ మనకు రావాలని, మన పరిపాలన మనం సాగించాలని చెప్పేసుకుని పోరాటం సాగించాము. దాదాపుగా 1200 మంది యువకులు చనిపోయారు. కానీ తెలంగాణ వచ్చే 3.5 ఏళ్ళు తేలింది ఏంటంటే మళ్ళా ఇసుక మాఫియా గ్యాంగ్ జరుగుతూనే ఉంది. పేదలను దోడలు చేస్తూ ఉన్నారు. చేనేత వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నేనే సిరిసిల్లకు వచ్చాను. కొండా కృష్ణయ్య వాళ్ళ ఇంట్లో ఒక్కసారిగా ఒక చిన్న పిల్లద పందులు చనిపోయారు. వర్షపీడ చనిపోయారు. 7 మంది చనిపోయారు. నేను కన్నడాన్ని చూశాను. దాని మీద ఆందోళన సాగించాను. గవర్నర్ దాకా తీసుకొచ్చి ఆ అమ్మాయిని ఇటు ప్రదర్శన పెట్టించాము. అవేం పోవడం సాగించాము. ఒకసారి బ్యానర్ డ్యామ్లో ఒక అతను చనిపోయాడు. దాని మీద ఫైట్ చేసాము. కోర్టులో కూడా వేసాము. అందువల్ల అప్పుడు ఫైట్ చేసాము. ఇప్పుడు మన తెలంగాణ అని అనుకుంటే దీపాన్ని ముద్దు పెట్టుకున్నట్టుగా మన టీఆర్ఎస్ నాయకులు కూడా ఇట్లాంటి పనులు చేస్తారు. నేరేళ్ళలో తెలియని ఘటన పైన నేనే స్వయంగా వచ్చాను. వచ్చి ఓదార్చి ఫైట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. అందువల్ల ఈ అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా ఏమీ లేదు. ఆనాడేమో 3 రంగుల జెండా ఉండే, ఈనాడేమో గులాబీ జెండా ఉంది. అంతకన్నా మించి మనకేం తేడా కనపడలా.
రైట్ నారాయణ గారు, ఒకసారి కేంద్ర రాజకీయాలే కొంచెం చూస్తే ఈరోజు రాష్ట్రాలను మొత్తాన్ని కూడా అస్థిరపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉంది. గతంలో ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ఎలా చేసిందో దాదాపు ఎమర్జెన్సీ లేకపోయినా ఇప్పుడు అలానే జరుగుతూ ఉంది. దానికి మనకి తమిళనాడే ఎగ్జాంపుల్. అంటే కావాలనుకున్న వాళ్ళని తీసుకురావడము, వద్దనుకున్న వాళ్ళని పంపించేయడము, రకరకాలుగా మొత్తం ఒక గేమ్ లాగా ఆడుతుంది తమిళనాడులో కేంద్ర ప్రభుత్వం అని విమర్శలు వస్తూ ఉంటాయి. ఈరోజు రాష్ట్రాల పరిస్థితి, అంటే రాష్ట్రాల్లో అస్థిరత కలిగించేలాగా కేంద్ర ప్రభుత్వం అనేది ఉంటే అది డెమోక్రసీలో ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ జరుగుతుంది భారతదేశంలో. నేను ఎందుకు అంటానంటే, మీరు వరుస పెట్టి తీయండి అధికారంలోకి వచ్చిన ముందు కూడా. ఇప్పుడు తమిళనాడులో జయలలిత పైన జయలలిత సపోర్ట్ చేసింది కాబట్టి జైలుకు పోయినా కూడా మళ్ళీ ఆ జడ్జిని మార్చి పబ్లిక్ ప్రాసిక్యూటర్ని మార్చి అర్ధరాపత్రగా బెంచ్ మీద కేసు తెచ్చి ఆమె డిలీట్ చేయించారు. శశికళ వ్యతిరేకించింది కాబట్టి మళ్ళీ గవర్నర్ని ఇక్కడ రాని గవర్నర్ ద్వారా అసెంబ్లీని లీడర్ని ఎన్నుకున్నా కూడా వాళ్ళు ఎనిమేట్ చేయకుండా ఆపిచ్చి మళ్ళీ ఆమె జైలుకు పోయిన తర్వాత మళ్ళీ లీడర్ని వాళ్ళని ఎంపిక చేసుకుని తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు గుజరాత్ ఎన్నికలకు సంబంధించి 15 రోజుల పాటు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించకుండా పక్కన పెట్టించి ఆ 15 రోజుల్లోనే దాదాపు 32,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ సంక్షేమ కార్యక్రమాలు పెట్టుకుంటూ సాగించారు. అట్లాగే వాళ్ళు అనుకున్నటువంటి పద్ధతుల్లో గోవాలో కానీ మణిపూర్లో కానీ వాళ్ళ మైనారిటీ, వాళ్ళు ఓడిపోయారు. కానీ గవర్నర్ ద్వారా వాళ్ళని ఉపయోగించుకొని ఆ ఎమ్మెల్యేని కొనుగోలు చేయించి డిఫెక్టర్స్ ద్వారా మన గోవాలో మణిపూర్లో వాళ్ళు రాజ్యాధికారానికి వచ్చారు తప్ప సక్రమంగా రాలేదు. అంటే తర్వాత ఇంకోటి ఏంటి, సిబిఐని ఉపయోగించుకొని అదొక ఆయుధంగా పుల్లో బోన్లో పులి ఉంటుంది, వాడిని ఇప్పుడు అజితానికి ఇనకపోతే ఆ బోన్ నుంచి పుల్లిని వదిలేస్తుంది. ఆ విధంగానే లల్లు ప్రసాద్ వ్యతిరేకించారు కాబట్టి లల్లు ప్రసాద్ జైలుకు పోయాడు. అక్కడ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి తృణమూల కాంగ్రెస్ నాయకుడు పేరు ఏదో ఉంది, అతను శారదా స్కీమ్లో పెద్ద కరప్టెడ్ అని చెప్పేసి అని ఇదే బీజేపీ కొట్లాడింది. అతను బీజేపీ నాయకుడు, ఆయన చాలా బ్రహ్మాండంగా అయిపోయాడు ఇప్పుడు. అట్లాగే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు బీజేపీకి చాలా అనుగుణమైనటువంటి ప్రేమపాత్రుడు. ఈ అస్సాంలో ఉన్నటువంటి మాజీ కాంగ్రెస్ ఉన్నప్పుడు వాడు అవినీతిపరుడు, ఇప్పుడు వీళ్ళకి ఫ్రంట్లో బీజేపీ ఏజీపీ ఫ్రంట్లో ఆయన మంత్రి, ఆయన చాలా గొప్పవాడు. అట్లాగే టెలికాం కుంభకోణం సంబంధించిన సుఖరాం వాళ్ళ కొడుకు ఇప్పుడు వీళ్ళకి చాలా మిత్రుడు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఎవరైతే వీళ్ళని సపోర్ట్ చేస్తారో వాళ్ళని అందరిని వెక్కించి కాపాడుతున్నారు, ఎవరైతే వీళ్ళు వ్యతిరేకిస్తున్నారో సిబిఐని పోలీసుల్ని కోర్టుల్ని అంత ఉపయోగించుకుని వాళ్ళని పనిష్మెంట్ ఇస్తున్నారు. అండ్ ఆ పద్ధతుల్లో భారతదేశంలో రాష్ట్రాలు ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ వీళ్ళన్నీ కూడా జుట్టు ఆయన చేత పెట్టుకుంటున్నాడు. అందుకే వీళ్ళు ఎవరు మాట్లాడరు ఆయన తిరిగిపోతే. ఇప్పుడు ఇక్కడ కొట్లాడుకుంటారు కానీ చంద్రబాబు నాయుడు జగన్ ఇక్కడ కొట్లాడుకోవచ్చు, కేసీఆర్ కూడా ఏం మాట్లాడు. అడిగిపోతే ఈయన వీళ్ళ గొడవ వీళ్ళకు ఉందాడ. అందువల్ల ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు కాపాడలేకుండా పోతున్నారు, క్యాపిటల్కి సంబంధించిన డబ్బులు సంపాదించుకోలేకుండా పోతున్నారు, పోలవరం అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు, తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాకుండా పోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గట్టిగా ఫైట్ చేయలేరు వీళ్ళు. ఎందుకంటే బ్లాక్మెయిల్ చేస్తారు, మీ సంగతి మాకు తెలుసు, మీ చట్టా మా దగ్గర అని చెప్పేసి అని ఒక బ్లాక్మెయిల్ చేయడం ద్వారా భారతదేశంలో శత్రువుల్ని జైల్లో పెట్టడం, నోట్లకు ఉండే వాళ్ళని బెదిరించి లొంగ తీసుకోవడం, వాళ్ళకి డిఫెక్ట్ చేయించుకోవడం, ఈ విధంగా డిఫెక్షను అవినీతిని కాపాడుకోవడం, శత్రుత్వాన్ని అమలు చేయడం, ఈ మూడు నినాదాలతోటి ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈరోజు పోలవరం గురించి అన్నారు, పోలవరం వివాదంలో తప్పెవరిది, కేంద్రాన్ని అంటారా రాష్ట్రాన్ని అంటారా? కేంద్రంది, ఎందుకంటే ఒకసారి పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఆమోదించిన తర్వాత మొత్తం కేంద్రం వహించాలి. కేంద్రం వహించకుండా రాష్ట్ర మీద పెడితే చంద్రబాబు అడుగుండొచ్చు, మీరు లేటుగా కడతారు మాకు ఇస్తే మేము బాగా కడతామని చెప్పి ఉండొచ్చు, మీరు ఎందుకు ఇవ్వాలి అంటే దీన్ని మీరు మేము పనికి మాలిన వాళ్ళం, మేము అసమర్థులు, చంద్రబాబు చాలా గొప్పడు ఇచ్చారు అవి ఏమన్నా. కాబట్టి కేంద్ర జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత మొత్తం బాధ్యత మీరు తీసుకోవాలి. దీన్ని ఏమంటారు, 2011 అంచనా వరకే మేము ఇస్తాము, ఆ తర్వాత మేము ఇవ్వమంటున్నారు. అంటే గర్భంతో ఉన్నప్పుడే మాత్రం నేను కాపాడుతాను, ఆ తర్వాత శిశువుని నేను కాపాడన్నట్టుగా ఆర్డర్ 2011 నుంచి పెరుగుతాయి, ఇన్ఫ్లేషనరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మొత్తం మీరే భరించాలా, భరించట్టు కుదురుతుంది. అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు కానీ టీడీపీని కానీ లేదా టీడీ మన తెలుగు రాష్ట్రాన్ని కానీ వాళ్ళ ఆదేశానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళకి గిట్టుబాటు కావడంలే, వాళ్ళకి అనుకూలంగానేటువంటి మాత్రం రాదు, బీజేపీ బలపడడం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకోటి సహాయం చేస్తే వాళ్ళు బలపడతారు. అంటే ఇదంతా
వాళ్ళ వర్గ పొందుకలు చూసుకుంటున్నారు తప్ప రాష్ట్రం పోలవరం అనే ప్రజలు చాలా ఇంపార్టెంట్. తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ పోలవరం వరం, దానికోసం మేము ఫైట్ చేసినాం. కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ మీద ఏవైతే ఒకే మాట మీద ఉన్నామో పోలవరం పైన మీద ఒకే మాట మీద ఉన్నాము. ఏ పార్టీ వ్యతిరేకించినా సిపిఐగా పోలవరం అని వ్యతిరేకించలేదు. అలాంటి మంచి పోలవరాన్ని తీసుకొచ్చి వీళ్ళు నాశనం చేస్తూ ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కావడం లేదు. అందువల్ల ఈ జాతీయ స్థాయిలో ఆమోదించి రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీల్ని అమలుపరచడంలో బీజేపీ పూర్తిగా పక్షపాత ధోరణి ఉంది. మేలుకొని నిద్రపోతామండి, నిద్రమైంది కాదు, మేలుకొని నిద్రపోతామండి. అందులో రాష్ట్రానికి ప్రైమ్ మినిస్టర్ అన్యాయం చేస్తున్నాడు. అందుకనే నేను డి రాజా ఇద్దరం కలిసి వారం రోజులు కలిసాం, చెప్పినాం జాతీయ ప్రాజెక్ట్ అది, మీది బాధ్యత, లిటికేషన్ పడింది, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లిటికేషన్ పడిపోయింది, ఈ లిటికేషన్ పరిష్కారం చేయాల్సిన బాధ్యత మీదే అని స్పష్టంగా చెప్పాను. ఒకటి రెండు మాట చెప్పా, నేను లిటికేషన్ అంటే ఆయన కోపం వస్తుందా అనుకున్నా, కోపం వస్తే నాకు కూడా ఉపయోగమే, ఇంకొంచెం గట్టిగా మాట్లాడచ్చు. కానీ ఆయన చాలా ప్రశాంతంగానే ఈయన ఊరుకున్నాడు, తప్పితే లిటికేషన్ లేదని చెప్పలే. నేను లిటికేషన్ ఉందని మూడు మాటలు చెప్తే ఒక్కసారి కూడా మీరు లిటికేషన్ అంటే లేదండి అని ఒక మాట కూడా చెప్పలే. దాన్ని బట్టి సైలెంట్ అంటే అర్థం ఏంటి? మౌనం అర్థానికే కారణం. దీనంతా కావాలని వాళ్ళు చేస్తున్నారు, దానిపైనే పొలిటికల్ ఫైట్ చేయాలి. నేను చెప్తాను కేసీఆర్ చంద్రబాబు మీరు కొట్లాడుకోవడం కాదయ్యా, అందరం కలిసి పోదాం, సెంటర్కి పోదాం, తెలంగాణకు రావాల్సిన బ్యాక్వర్డ్ నిధులు ఆడ రావాల్సిన ప్రత్యేక ప్రతిపత్తి సాధించుకుందాం అంటున్నాం. వీళ్ళు రావడంలే, ఎవరి వాళ్ళు వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుంటూ వాళ్ళకు ఉన్నటువంటి స్వార్థ రాజకీయాలను అమలు చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఆయనకు భయపడతా ఉన్నారు. పైకేమో మీసాలు లేకపోయినా మీసాలు దూవుతున్నారు, ఆడికి లోపల పోతే కాళ్ళు పట్టుకుంటున్నారు, అది కారణం. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా చూస్తే దుర్గగుడిలో జరిగిన తంతు చూసాం, అంటే ఏదో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు వాళ్ళు అధికారం నిలబడడం కోసం ఇలాంటి పూజలు జరిపించారని రూమర్స్ కూడా వస్తూ ఉన్నాయి. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? పూజలు వీటన్నిటికంటే కూడా ఆ పరిస్థితి, ఆ పూజలు రాజేసేంత వరకు అక్కడ ఉన్నటువంటి ఈవో అమ్మాయి లేడీ ఎవరు సూర్యకుమార్, ఆమె కొంచెం నిజాయితీ పరిరాలు, మంచి ఆఫీసర్, ఆమెను ఇబ్బంది పడడానికి సాయశక్తులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఎట్టయిందంటే గవర్నమెంట్ కూడా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇప్పుడు మొన్న కలెక్టర్స్ని మార్చారు టీఆర్ఎస్ గవర్నమెంట్, అంటే ఎమ్మెల్యే అవినీతి ఎమ్మెల్యేలు గెలిచారు, నిజాయితీ అధికారులు ఓడిపోయారు, అధికారులు మొత్తం ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరైతే ఎమ్మెల్యేలు అక్రమాలకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తారో వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేశాడు. అక్కడ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఇసుక మాఫియా గ్యాంగ్కి వ్యతిరేకంగా ఒక మహిళా ఆఫీసర్ కొట్లాడితే ఆమెకు పనిష్మెంట్ ఇచ్చారు తప్ప ఆ ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకోలేదు. అట్లానే ఈ నిజాయితీ అధికారులని నా రకరకాల హింసించేటువంటి పద్ధతికి ఎమ్మెల్యేలు పోతుంటే ఆ ఎమ్మెల్యేలు కంట్రోల్ చేయకపోగా వాళ్ళని పనిష్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అదే, అటు దేవస్థానం జరిగేటువంటి అన్ని కుంభకోణాలు బయట ఆపించింది, ఇన్కమ్ పెంచింది, ఆమె ఎట్టో ఒకటి పంపించేయాలా, ఇట్లాంటి రూమర్స్ కూడా చూస్తుందని నా ఉద్దేశం. రైట్. ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఎలా ఉందంటారు పరిపాలన? మెట్రోకి సంబంధించి నిన్ననే మీరు కొంత ప్రశంసించారు, అదేవిధంగా ఓల్డ్ సిటీలో మెట్రో ఇంకా ఓల్డ్ సిటీలో కూడా పనిచేస్తే బాగుండాలని చెప్పి ఓల్డ్ సిటీకి ముఖ్యమంత్రి ఓవైసీనా కేసీఆరా అని ప్రశ్నించారు, ఎందుకు అలా ప్రశ్నించారు? మెట్రో మొట్టమొదటి ప్రతిపాదన వైఎస్ఆర్ సిటీ ముఖ్యమంత్రిగా ఉండగా మెట్రో ప్రతిపాదన వచ్చింది, మేము సపోర్ట్ చేసాం. ఆనాడు హైదరాబాద్ ఉన్నటువంటి సివిల్ సొసైటీ పేరుతో మేధావులంతా దాన్ని వ్యతిరేకించారు, మాదిరి కూడా వచ్చారు, మేము చెప్పినాం మేము మెట్రోని సపోర్ట్ చేస్తాము, భవిష్యత్తులో జనాభా పెరిగేది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పెరగాల, మేము ఆమోదించమని చెప్పి చెప్పాం. నా మీద సుధాకర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు తీసుకువెళ్ళి, మీ నారాయణ గారు మా మాట అనలేదని చెప్పేసి సుధాకర్ గారిని అడిగారు. రేపు చెప్పాను పెరిగే సిటీకి మెట్రో లేకపోతే పెట్టండి, వాళ్ళు మెట్రో వద్దని చెప్పేసి గొడవ పెడుతుంది, ఏటు మాకెట్ ఒప్పుకుంటాము. నిర్వాసిత సమస్య అంటారా, వ్యాపారస్తులు మాదిరికి వచ్చారు, మీకు సంబంధించిన షాపులు నిర్వాసితులు ప్రత్యామ్నాయ సౌకర్యం కల్పిస్తే మేము ఫైట్ చేస్తాం, అంటే మెట్రో వద్దని చెప్పొద్దని అన్నాం. ఇదే కేసీఆర్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, నాకు జ్ఞాపకశక్తి ఎక్కువ ఉంది, ఆయనే ఫోన్ చేశాడు, అన్నా మీరు రండి ఈ మెట్రో ఆపాలి మనం వీళ్ళు ఫైట్ చేద్దామని అన్నాడు. మేము మెట్రోకి అనుకూలమండి, మేము సపోర్ట్ చేయము అని అన్నా, అంటే లేదన్నా మీకు ఎందుకు, మీరు రండి ఫైట్ చేస్తే ఆ తర్వాత అంతా జరుగుతుంది కదా అన్నాడు. మేము మాత్రం రాము అని చెప్పేసి నేను కరాఖండికి చెప్పాను. ఆయన మర్చిపోయి ఉంటే కూడా ఆయన కూడా జ్ఞాపకశక్తి ఎక్కువే, నాకు జ్ఞాపకశక్తి ఎక్కువే ఈ విషయంలో, ఆయన చెప్పని చెప్పండి. మరుసటి ఏం చేశాడు, నేను పోయి ఇంటి తిరిగి కొట్లాడికి పోయి ఉండేవాళ్ళమేమో అని స్టేట్మెంట్ చూరుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది మాకు తెలియదు. అట్లా మెట్రోని వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు హీరోలు అయ్యారు, ప్రైమ్ మినిస్టర్ని తెలుసుకొని ఆ మెట్రో బ్రహ్మాండంగా ఆయన పొగిడి ఇంకా నేను ఇంకా పెరిగిన స్థానం చెప్పాడు, మంచి సంతోషం, నాకేం అభ్యంతరం లే. కానీ అభివృద్ధి ప్రాంతంలో మెట్రో దొరుకుతా ఉంది సంతోషం. మనం బ్యాక్వర్డ్ ఏరియా ఎందుకుంటే డెవలప్ చేయాలి కదా, పాత పరిస్థితిని ఎట్లా అట్టే పెడతావా, అది ఒక గల్ఫ్ కంట్రీ అదేమన్నా,
మనలో భాగమే. మరి మెట్రో ఒకసారి పోతే దాదాపు 10 లక్షల మంది ఇటు ఓటు తిరుగుతుంటారు. అదే మెట్రో కానీ వస్తే ఆడ గాజుల వ్యాపారం, బ్యాంగిల్స్ ఇంటర్నేషనల్ ఫేమస్, తర్వాత చార్మినార్, అనేక పుణ్య తీర్థస్థలాలు ఉన్నాయి అక్కడ ఓల్డ్ సిటీలో. ఇన్కమ్ ఇప్పుడు మే సర్వే దాని ప్రకారం కూడా మెట్రో కానీ వస్తే ఓల్డ్ సిటీలో కానీ తిరిగితే ఎక్కువ లాభాలు వస్తాయట, ఎందుకంటే ఇన్కమ్ జనరేషన్. అదే ఓల్డ్ సిటీ నుంచి కానీ ఎయిర్పోర్ట్ దాకా మెట్రో ఎగిరిగితే గల్ఫ్ కంట్రీస్ పోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడి నుంచి. తర్వాత ఇప్పుడు అన్ని స్కూల్స్లో ఇంగ్లీష్ పెడతా ఉన్నాం, మీడియం పెట్టారు. ఇంగ్లీష్ మీడియం పెడితే అంత ఇక్కడే ఉన్నాయి, ఓల్డ్ సిటీలో లేవు. ఇప్పుడు అదే మెట్రో కానీ ఉంటే వచ్చి పిల్లలు చదువుకొని పోతారు. ఇప్పుడు ఆ నుంచి ఆవిడ 2 గంటలు పడుతుంది, 2 గంటల పిల్లల్ని పంపగలరా వాళ్ళు. కాబట్టి విద్యాభివృద్ధి అవుతుంది, వ్యాపారం అభివృద్ధి అవుతుంది, సివిలైజేషన్ పెరుగుతుంది, ప్రజానీకంలో ఉండే ఆత్మాభిమానాలు పెరుగుతాయి. అన్ని రకాల ఉపయోగపడే మెట్రోని ఒక్క ఓబీసీ ఫ్యామిలీ వద్దంటే అవి అయిపోతాయండి. ఎంఐఎం కూడా అన్నంలే, ఎంఐఎంలో జనం ఉన్నారు. ఎంఐఎంలో రెఫరెండం పెట్టమని చెప్పండి, ఎంఐఎం పార్టీలో రెఫరెండం పెడితే మెజారిటీ మెట్రో కావాలంటారు. నేను ఛాలెంజ్ చేస్తా కావాలంటే. ఆ కుటుంబం వాళ్ళు ఒక మాఫియా గ్యాంగ్లకు తయారయ్యారు, వాళ్ళు వద్దంటే వద్దంటున్నారు. దానివల్ల ఇప్పుడేమైంది, కేసీఆర్ మీసాలు లేకపోయినా మీసాలు తిప్పేటువంటి కేసీఆర్ ఓల్డ్ సిటీకి వచ్చే కడికి ఆయన మాట్లాడలేకపోతున్నాడు. అందుకే ఇప్పుడు ఆడేమవుతుందంటే హోమ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళ మాటలు సాగవు, ఈ పత్వం అక్కడ ఆమోదించబడదు. ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసి వీళ్ళు ఏం చేస్తే అది అవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రిగా మీరు ఈ పక్క తప్ప ఆ పక్క లేదయా, మీరు చాదరిగారు దాటిన తర్వాత మీరు ముఖ్యమంత్రులు కాదు. కాబట్టి ఇది ముఖ్యమంత్రి వాళ్ళే, కాబట్టి వాళ్ళే ముఖ్యమంత్రిని గుర్తించి వాళ్ళే ఆడుకుంటే అభిప్రాయం నాకు కూడా ఉంది. మరి కొంతమంది కాలర్స్ ఫోన్ లైన్లో ఉన్నారు. ముందుగా మురళీకృష్ణ గారు పెద్దపల్లి నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. మురళీకృష్ణ గారు, నారాయణ గారితో మాట్లాడండి. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే సార్. సిపిఐ పార్టీ అన్న నారాయణ గారన్న ఎంతో అభిమానం అండి. రెండోది, ఎంతో మంది మహానుభావులకు జన్మనిచ్చిన సిపిఐ పార్టీ ఇప్పుడు బలహీనంగా ఉంది అని మా ఫీలింగ్. రెండోది, పార్టీ బలోపేతానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అటు ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి, ఇంకా పార్టీ జనాల్లోకి బలంగా చొచ్చుకుపోవాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు తెలుపండి. సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు నేను కార్యదర్శిగా ఉన్నాను. ఓకే సార్, అది అది మొదటికి వచ్చానండి. రెండోది, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఒకటి సార్, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి ముసలి ముతుక చిన్న అనకుండా అందరూ బయటకు వచ్చి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ కొందరి చేతుల్లో బందీగా మారిందని ఆలోచన, కుటుంబ పాలనగా మారిపోయింది. మరి దీని మీద మీరు ఎట్లా విశ్లేషణ చేస్తారు? అయిపోయిందా? నేను చేయాల్సిన పనులను చేశాను. ఇప్పుడు 2 రాష్ట్రాలుగా విడిపోయినాయి. ఆంధ్ర రాష్ట్రానికి రామకృష్ణ కార్యదర్శిగా ఉన్నాడు, తెలంగాణ ప్రాంతానికి చాడా వెంకటరెడ్డి గారు కార్యదర్శిగా ఉన్నారు. వీళ్ళు నిరంతరం పాలన సాగిస్తూ ఉన్నారు. చాడా వెంకటరెడ్డి గారు దాదాపు 6,000 కిలోమీటర్ల బస్సు యాత్ర చేయడం ద్వారా అన్ని గ్రామాలు తిరిగి తెలంగాణలో ఉన్న సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి ఫైట్ చేయడానికి కావాల్సిన కార్యాచరణ రూపొందించుకున్నాడు. అట్లాగే రామకృష్ణ అక్కడున్నటువంటి 13 జిల్లాలు యాత్ర చేసి ఆ సమస్యను కూడా ఒక కొలిక్కి తీసుకొస్తూ ఉన్నాడు. అగ్రిగోల్డ్ సమస్య మీద పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన జరిగింది. ప్రత్యేక హోదా పైన 3 మాటలు బంద్లు చేయడమే కాకుండా ఢిల్లీలో కూడా పోయి ఆందోళన చేశారు. అందువల్ల ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ 2 రాష్ట్రాల్లో కూడా కార్యక్రమాలు సాగిస్తూ ఉన్నారు, సాగుతూ ఉన్నాయి. అదేం ప్రాబ్లం లేదు, ఇంకా బలపడడానికి కావాల్సిన అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ 2 ప్రశ్న ఏంటి? నిరంకుశ వైఖరికి తెలంగాణ వెనకబడిపోయింది అని చెప్పేసి అనేటువంటి మాత్ర ఒక వాదన నిలబడింది. మేము దానికి మేము సమర్థించలేదు ఇప్పుడు కానీ. ఈ తెలంగాణ ఆంధ్రనే కాదు, తెలంగాణ అనేది చారిత్రకంగా వెనకబడిన ప్రాంతం. దాదాపు 250 సంవత్సరాలుగా నిజాం రక్కస్లో ఉండింది కాబట్టి ఇది ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా వెనకబడిన ప్రాంతం కాబట్టి, సాంస్కృతికంగా కూడా వెనకబడింది కాబట్టి మా పాలన మాకు కావాలని కోరుతూ ఉన్నారు. ఆయన ఒక ట్రయల్ వేశారు, ఆ ట్రయల్ సక్సెస్ కాలేదు. కాబట్టి రాష్ట్ర జనవంతం అవుతున్నారు కాబట్టి ఇస్తేమని మంచిది అని మేము కూడా ఎంగేజ్మెంట్ వాస్తవం. దాని తర్వాత 1500 మంది దాకా యువకులు చనిపోయారు. ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది. కానీ ఈ తెలంగాణలో
దేనికోసమైతే సాధించుకొని సాక్రిఫైస్ చేసి త్యాగాలు చేశారు అవన్నీ ఎక్కడో పోయినాయి. మళ్ళీ ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకించినటువంటి మహానుభావులు ఉన్నారో వాళ్ళకి పెద్ద పెట్ట వేశారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ మరుగున పడేశారు. సమస్యలు కూడా ఏమవుతుంది, అవినీతి కానీ పెరగదు. ఇసుక మాఫియా గ్యాంగ్ అట్లే ఉంది, తర్వాత డ్రగ్ మాఫియా గ్యాంగ్ అట్లా ఉంది. డ్రగ్ మాఫియా పైన ఒక సిట్ వేశారు, ఇంతగా తేల్చలే. నయీం నవీ ఒక సిట్ వేశారు, ఏమి తేల్చరు. తర్వాత డ్రగ్స్ మాఫియా మీద ఒక సిట్ వేశారు, ఏమి తేల్చరు. అవినీతి మూడు పువ్వులు అరకాయ నడుస్తూనే ఉంది. దీన్ని బట్టి ఏ త్యాగాల ద్వారా అయితే తెలంగాణ మనం సాధించుకున్నామో ఆ త్యాగాల ఫలితాలు మనకు దక్కలేదు, వాళ్ళ కుటుంబానికి దగ్గర మాట వాస్తవమే. అందుకే ఫైట్ చేస్తూ ఉన్నాం. రైట్. ఇక మరో కాలర్ సూర్యాపేట నుంచి బాలచంద్రుడు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. బాలచంద్రుడు గారు, నారాయణ గారితో మాట్లాడండి. మేడం నమస్కారం. నారాయణ గారితో మాట్లాడండి. బాలచంద్రుడు నమస్తే. బాలచంద్ర చెప్పమ్మా. సార్ నమస్కారం. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజాస్వామ్యం లేకుండా పోయింది సార్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. ఈ మన్న కృష్ణ గారు చేసినటువంటి ఉద్యమాన్ని ఈ కేసీఆర్ గారు మాదిరిగా మీరు ఖర్చు పెంచుకొని మేము ఎంత అనగుడికి ప్రయత్నం చేస్తాం సార్. మేము మీ ప్రస్తుతం కొద్దిగా చెప్పాలి, ఇలాంటి సిపిఐ పార్టీ చారంగిరెడ్డి గారు కృష్ణమాయి గారు జైలు చేయడానికి కూడా నిరంతరం టీవీలో మాట్లాడుతూనే ఉండు. మా సిపిఐ పార్టీ వర్గీకరణ పూర్తి పద్ధతి చెప్తుంది. కేసీఆర్ పాలనలో దళితులని బాగా అనగుడికి ప్రయత్నం చేస్తున్నాయి. కేసీఆర్ పాలనలో నియంతృత్వం పెరిగిపోయినదానికి సందేహమే లేదు. ఇందిరా పార్క్ దాని ధర్నా చౌకనే బ్యాన్ చేసేటువంటి వ్యక్తి ఆందోళన కాదు. బాలచంద్రుడు గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఇంకా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకా ప్రశ్నలు ఉన్నాయా? మీ ప్రశ్నలు ఇంకా ఉన్నాయా అని అడుగుతున్నారు. ఇంకా ప్రశ్నించేటి ఉన్నాయా లేదా దాని సమాధానం చెప్పుంటారా? చెప్పు ఎన్నున్నాయి. బీజేపీ గవర్నమెంట్ 100 రోజులలో వాళ్ళకి అధికారానికి వచ్చి 100 రోజులలో వర్గీకరణ బిల్లు పెడతానండి. బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు 100 రోజులలో బిల్లు పెడతానని చెప్పి గవర్నమెంట్ వచ్చాం. బీజేపీ గవర్నమెంట్ మోసం చెప్పండి. ఇక్కడ కేసీఆర్ గారు అసెంబ్లీలో తీర్మానం చేసి మరి 3 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు 10% బిల్లు చెప్పుకోమని చెప్పి కృష్ణమాది గారు డిమాండ్ చేస్తాడు. మీరు మా ఎంఆర్పీఎస్ ఆఫీస్ లో కృష్ణమాది గారు శాంతియుతంగా మా దీక్ష చేస్తుంటే అక్రమంగా తీసుకుపోయి జైలు కట్టు ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని కూలి తీసినటువంటి దాఖలైతుంది. తియ్యటి అబద్ధాలు చెప్పడంలో మోడీ కేసీఆర్ ఇద్దరు పోటీ పడుతున్నారు. వీడిద్దరికి మార్కులు ఎవరికి ఇవ్వాలి నాకు కూడా తెలియదు. అయితే అంత అబద్ధాలని అందంగా చెప్పగల శక్తి సామర్థ్యాలు ఇటు కేసీఆర్కి ఉంది, అటు మోడీకి ఉంది. అందుకే ఆయన 100 రోజుల్లో బ్లాక్ మనీ వాటి బయట తెస్తా ఉన్నాడు. ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తానన్నాడు. 15 లక్షలు లేకపోగా 15 పైసలు రాకపోగా మీరు మనందరూ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 3000 రూపాయలు మినిమం లేకుండా పోతే మేము ఒప్పుకోవాలని చెప్పి బ్యాంక్ అకౌంట్ పే చేయబెడుతున్నారు. అది ఆయన చేసిన పని. ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం లేకపోగా పోలీసు కాల్పుల్లో చంపేస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారు కూడా ఆయన నియంతృత్వ పొగడు ఎంతవరకు ఉన్నాయంటే ఇందిరా పార్క్ ధర్నా చౌకనే బ్యాన్ చేసినాడు, ఉద్యమాల్ని అణగొడుతున్నాడు, రాజకీయ పార్టీలను గౌరవించి అఖిలపక్షం వేయడం కానీ లేదా రాజకీయ పార్టీలకు ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ మానేశాడు. నిజాం నవాబ్ అన్న కొంచెం మేలు, అప్పుడప్పుడు వాళ్ళు క్యాబినెట్ పెట్టుకుని మాట్లాడేవాడట. ఈయన క్యాబినెట్లో మాట్లాడు అంటే నిజాం నవాబు కన్నా మించిన పద్ధతుల్లో కేసీఆర్ బిహేవ్ ప్రవర్తించే మాట వాస్తవం. ఇప్పుడు మందకేసిన మాదిరి కూడా ఇప్పుడు వర్గీకరణ పైన అసెంబ్లీ తీర్మానం చేశారు. అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని అమలు చేయించుకోవడంలో ప్రధానమంత్రితో పోయి కొట్టాడడానికి చేత కాకుండా మందకేసిన మాదిరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మందకేసిన మాదిరి ఏమైనా తప్పు చేశాడు? వర్గీకరణ ఆమోదించారు, అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయి. పార్లమెంట్ అసెంబ్లీ తీర్మానం చేసింది. మరి వెంకయ్యనాయుడు గారు ఆనాడు నేను దగ్గర చేయిస్తానని చెప్పిన హామీ ఇచ్చే తీసుకెళ్ళాడు, ప్రధానమంత్రి కల్పించాడు. కాబట్టి ఆమోదించిన అంశాలని అమలు చేయమని అందుకే నేను అడిగినందుకు మందకృష్ణ మాదిరిని తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నాడు, నిర్బంధం గురి చేస్తున్నాడు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మందకృష్ణ గారు జైల్లో కూడా దీక్ష కొనసాగిస్తున్నట్లుగా ఉన్నారు. రేపు అఖిలపక్షం మీటింగ్ కూడా వేశారు. మందకృష్ణ మాదిరి మాట్లాడిన అతను మాట్లాడారు. నిజంగానే ఆయన ప్రభుత్వం ఆమోదించిన అంశాలను అమలు చేయమని చెప్తేనే ఆయనకి స్వేచ్ఛాగం చేస్తుంటే చివరికి జైల్లో కూడా నిరాధ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపు ఆల్ పార్టీస్ మీటింగ్ జరగబోతా ఉంది. తప్పనిసరిగా ఈ విషయంలో మాత్రం
పెద్ద ఎత్తున ఆందోళన సాగించాల్సింది. రైట్ నారాయణ గారు, చివరగా మరో కాలర్ రజని హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రజని గారు, నారాయణ గారితో మాట్లాడండి. ఓకే, హలో. చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు మీరు ట్రిపుల్ తలాక్ మీద మాట్లాడారు. ట్రిపుల్ తలాక్ అనేది ఓన్లీ ముస్లిం రిలీజియన్ టార్గెట్ చేయడం అవుతుంది కదా, 3 సంవత్సరాలు జైలు శిక్ష, వెంటనే 3 సంవత్సరాలు జైలు శిక్ష అన్నారు. అయితే మిగతా హిందూ రిలీజియన్ లో కూడా చాలా మంది భార్యల్ని వదిలేస్తున్నారు. వాళ్ళకి ఒక యూనివర్సల్ కోడ్ అనేది మన దేశంలో రావాలి, కానీ ఇట్లా ఓన్లీ ఒక రిలీజియన్ టార్గెట్ చేయటం కరెక్ట్ కాదు. రెండోది, ఇప్పుడు మన మోడీ గారు 45 ఇయర్స్ నుంచి భార్యను వదిలారు, మరి ఆయనకేమిటి శిక్ష? అదే మేము అడుగుతున్నాం, గర్భాపసాన్ని పిలిపించావు కదా, మరి గర్భాపసి అందరూ గర్భాపసి మరి ముందు మీ ఆవిడ మీరు తెచ్చుకోండి ఇంటికి అని చెప్పేసి అంటున్నా, దానికి సమాధానం చెప్పడం లేదు. ఇప్పుడు అట్లనే అంటే కేసు పెట్టాలంటే ముందు మోడీ పైన పెట్టాలి. ఇప్పుడు కేసు 25 ఏళ్ళు 30 ఏళ్ళకి ప్లాట్ఫామ్ తిరుగుతూ ఉంది. అయితే కమ్యూనిస్ట్ పార్టీ కూడా త్రిబుల్ తలాక్ అనే దానిపైన ఈవెన్ ఖురాన్లో ఉన్న దానికి కూడా వ్యతిరేకమైన పద్ధతిలో వాళ్ళు అమలు చేస్తారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు విడాకులకు సంబంధించి అందరికీ ఒకే చట్టం ఉండాల్సిందే. మరి 3 ఏళ్ళ పాటు కఠిన శిక్ష అనేది కరెక్ట్ కాదు. అసలు హిందూ యాక్ట్లు అయితే అసలు విడాకులే లేదు, ఇద్దరు ఆమోదించకపోతే ఎన్నేళ్ళైనా సరే నడుస్తుంది, ఆమోదిస్తే విడాకులు వస్తుంది అనేటప్పుడు వాళ్ళకు ఒక పనిష్మెంట్, వీడికి ఒక పనిష్మెంట్ కుదరదు. అయితే ఒక ప్రమాదం ఏముందంటే దీనంతా కలిసి కామన్ సివిల్ కోడ్ వైపు ప్రయాణం సాగించేందుకు బీజేపీ చేసే కుట్రలో భాగం ఇది. రాను కామన్ సివిల్ కోడ్ అమలు చేయాలని ప్రయత్నిస్తారు. కాబట్టి ఆడవచ్చేకాడికి భారతదేశ సెక్యులరిజం, సెక్యులర్ వ్యవస్థ దీనికి క్వశ్చన్ మార్క్ అవుతుంది. అలాంటి ప్రమాదాన్ని తీసుకొచ్చి పెట్టడానికి వీలు లేకుండా జాగ్రత్త పడడానికి తప్ప మన త్రిపుల తలాక్ కమ్యూనిస్ట్ పార్టీ కాదు. నారాయణ గారు, కమ్యూనిస్ట్ పార్టీల మీద ఈ మధ్యకాలంలో కానీ గతంలో కానీ ప్రధానమైన అంటే ఒక అపోహ కానీ ఏదైనా ఉందంటే కమ్యూనిజం లేదా ఇలాంటివి వచ్చి దేశ ప్రయోజనాలు ఒకవైపు కమ్యూనిజం అవలంబిస్తున్న దేశాలు మరోవైపు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ దేశాలకే మద్దతు ఇస్తాయి, దేశ ప్రయోజనాలనైనా పక్కన పెట్టానని చెప్పి పదే పదే అంటున్నారు. ఈ మధ్య చైనాకి సంబంధించిన విషయంలో కూడా చాలా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, అంటే కొంతమంది కమ్యూనిస్టు నాయకులు చైనాకి వెళ్ళడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా కేరళలో అక్కడ మహాసభల సందర్భంగా యువజన సంఘం మహాసభల సందర్భంగా కిమ్ ఒక పోస్టర్ని, కిమ్ పోస్టర్ని కూడా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పోస్టర్ని కూడా అక్కడ పెట్టారని చెప్పి ప్రచారం వస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో ఏంటి మీ సమాధానం, దేశ ప్రయోజనాలా లేకుంటే చెప్పండి? ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గ సాలిడారిటీ అనేది మాకు ప్రిన్సిపల్. ప్రపంచంలో ఎక్కడైనా మంచి జరుగుతుంటే సపోర్ట్ చేస్తాం. కమ్యూనిస్ట్ దేశాలు అక్కడ ఉన్న సమస్యలని పరిష్కారం వియత్నం ఉంది, వియత్నం తప్పట్టేది ఏమైనా ఉండదు. చైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు, క్యూబా దాని పని చేసుకుంటూ పోతా ఉంది. అంటే మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఇతర దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ మంచి పని చేస్తామంటే సమర్థించడం తప్పేమి కాదు. అంటే మన దేశ ప్రయోజనాన్ని ప్రణంగా పెట్టి ఆ దేశాన్ని మనం సపోర్ట్ చేస్తాం. డోక్లాం విషయంలో చైనాని తప్పు పట్టట్లేదు అని అనేది వస్తూ ఉంది. దానికి ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, దానికి చర్చించి పరిష్కారం చేసుకోమని చెప్తున్నాం. ఇది కావాలని వీళ్ళు ఒక చైనా వ్యతిరేక భూతత్వాన్ని పెట్టి ప్రయత్నిస్తున్నారు. ఒక సమస్య వచ్చినప్పుడు, బార్డర్ సమస్య వచ్చినప్పుడు ఎప్పటి నుంచో డిస్ప్యూట్ బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి డిస్ప్యూట్ జరుగుతూ ఉంది. ఆ బార్డర్ వల్ల అట్లా భూటాను ఇవన్నీ కూడా కలిసి వచ్చేందుకు వ్యాపారం సాగించడానికి ఏర్పాటు చేస్తున్నారు. అందులో భారతదేశం చైనా రెండూ కూర్చొని చర్చించి పరిష్కారం చేసుకోమని చెప్పేసి మేము సలహా ఇస్తాం తప్ప మేము చైనాను సంబంధించింది లేదు, చైనాను విమర్శించింది లేదు, భారతదేశం మేము విమర్శించిందే లేదు. అయితే రెండు దేశాల మధ్య చర్చ జరగాల, పరిష్కారం చేసుకోవాలి. దాని విషయం మేము సలహా ఇస్తూనే ఉన్నాం. మేము చైనాకు పోయినప్పుడు అది సలహా ఇచ్చాం. మేము చైనాకు పోతే మీరు తప్పబడుతున్నారు, మోడీ పోలేదా, ఇద్దరు బీజేపీ వాళ్ళు పోలేదా, మరి అసలు పాకిస్తాన్కే పోయారు కదా మోడీ, వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారు కదా, మరి మరి అది మీ తప్పు కదా, మేము పోయే తప్పు అయిందా? మా కమ్యూనిస్ట్ పార్టీ భారత ప్రపంచ అంచోట్ల ఉన్నాయి, అంచోట్ల పోతుంటాం వస్తుంటాం, అంత మాత్రం భారతదేశానికి వ్యతిరేకం మేము పనిచేస్తున్నామా? భారతదేశం వ్యతిరేకం మేము పనిచేయకపోగా ఇంకా అట్లాంటివి మనకు కూడా కావాలి, జీవన ప్రమాణాలు పెరగాలని కోరుకునే వాళ్ళు మేము తప్ప. మేము ఒక ప్రాంతీయ తత్వాన్ని మతత్వాన్ని రెచ్చగొట్టే పత్రం ఎప్పుడు చేయము. ఇటు పాకిస్తాన్కి ఆర్థిక సాయం ఆపేస్తాము అని చెప్పి ట్రంప్ ట్వీట్ చేసిన ఒక డైలాగ్ అని అనేది మోడీ చెప్తే చేశారు, అది బీజేపీ విజయము అని చెప్పి ప్రచారం వస్తూ ఉంది. దీన్ని మీరేమంటారు? దాని ముడి కిందకి నిండి వస్తే తప్ప అసలు విషయం తెలియదు. ఇప్పుడు అమెరికా వాళ్ళు అదే పనిగా కోట్లాది రూపాయలు డాలర్లు పాకిస్తాన్కి ఇచ్చి ఈ భారతదేశాన్ని అస్థిరీకరించడానికి ప్రయత్నించే మార్గం అర్థమైపోయింది. ట్రంప్ ఒప్పేసుకున్నాడు.
అంటే ఇప్పుడు దాకా అమెరికా జోలికి పోకుండా భారతదేశంలో విచ్ఛిన్నం చేస్తాడు కాబట్టి వాళ్ళకి అమెరికా డబ్బులు ఇచ్చాను తేలిపోయింది కదా. ఇప్పుడు టెర్రరిస్టులకి ఏముంది, టెర్రరిజం అనేది అది హిందూ టెర్రరిస్ట్ అయినా ముస్లిం టెర్రరిస్ట్ అయినా యూదుల టెర్రరిస్ట్ అయినా టెర్రరిస్టులకి ఒకటే మతం, వాళ్ళు యాంటీ హ్యూమన్, మానవులకు వ్యతిరేకం అది. కాబట్టి ఇప్పుడు వాళ్ళని కూడా దాడి చేశారు. ఇప్పుడు మా మీద దాడి చేశారు కాబట్టి పాకిస్తాన్కి మేము ఇచ్చే డబ్బులు ఆపేస్తూ ఉంటారు. అంటే మేము దాడి చేయకుండా పోతే పాకిస్తాన్కి డబ్బులు ఇస్తారా, మేము దాడి చేసిన మాత్రం పాకిస్తాన్ డబ్బులు ఇవ్వరా, అంటే భారతదేశంకి అస్థికారం చేయడానికి మీరు డబ్బులు ఇచ్చారా అని ఒప్పేసుకుంటున్నారు. మీరు విజయవాడ అడుగుతాను నేను, ఈ ట్రంప్ చేసినటువంటి దానిపైన మీ సమాధానం ఏంటి? ఇప్పుడు మీ డిమాండ్ ప్రకారం ట్రంప్ చేసింది కాదు, ట్రంప్కి నీళ్లు తెచ్చిపెట్టారు టెర్రరిస్టులు కాబట్టి ట్రంప్ వ్యతిరేకమయ్యాడు. ట్రంప్ ఇచ్చిన డబ్బులతో వాళ్ళు భారతదేశం అస్థికారం చేస్తుంటే వాళ్ళు పట్టుచున్నాడు కాదు. అందువల్ల భారతదేశ వ్యతిరేక చర్యలు ట్రంప్ పాకిస్తాన్ ద్వారా చేయించాలనిపిస్తే అర్థమైనప్పుడు మీరు అమెరికాని చూసి వాటేసుకుంటున్నారు. వెంకయ్య మరి మన ప్రధానమంత్రి అయితే రంగుల రంగులు డ్రెస్ వేసుకొని కాస్ట్ షూట్ వేసుకొని పోయి అక్కడ కౌగులించుకుంటున్నాడు ట్రంప్ని, నువ్వు నేను ఒకటే ఒకటి అని చెప్పేసి అని కుక్కమతి పిందల్లాగా. మీరు అట్లాంటి అమెరికాని మీరు సపోర్ట్ చేస్తూ అట్లాంటి ట్రంప్ను మీరు కౌగులించుకుంటూ మమ్మల్ని విమర్శిస్తారా మీరు? కానీ ఈరోజు ఒకవేళ వాళ్ళు చెప్పిందైనా, అంటే పాకిస్తాన్ విషయంలో ట్రంప్ని కంట్రోల్ చేసి వీళ్ళు అనుకున్నట్లుగా మాట్లాడగలిగిన ప్రధానమంత్రి కానీ బీజేపీ నాయకులు కానీ H1B విషయం, ఎందుకంటే భారత విద్యార్థులకి నష్టం జరుగుతుంది కదా, దానికి సంబంధించి ఎందుకు ట్రంప్ దగ్గర మాట్లాడలేకపోతున్నారు, దేశానికి ఎందుకు ప్రయోజనం తీసుకురాలేకపోతున్నారు, 10 లక్షల మంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించిన సమస్య కదా. సాగుతుంది మంచి టెర్రటన్లో బస్తాలు వేసుకున్న బండి ఆ యుద్ధులు చాలా కష్టపడి లేకపోతుంటే మధ్యలో నీడలో ఉన్న కుక్క అని గసపోస్తూ ఉంటుందంట, అది మొత్తం బండిని మస్తాన్ని నేనే పోస్తాను అనిపిస్తుంది. అట్లా బీజేపీ వాళ్ళు ఆపాదించుకుంటున్నారు. నిజంగానే మీ ప్రయత్నం వల్ల మోడీ ఆ విధంగా మాట్లాడి ఉండుంటే అది పాకిస్తాన్ సమస్య. మరి లక్షల మంది యువకులు భారతదేశం నుంచి అమెరికా పనిచేస్తున్నారు, ఇక్కడ చదువుకొని మన డబ్బులతో ఖర్చు పెట్టుకొని మనం చదువుకొని ఆడపోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు H1B మీద ఎందుకంటే పేచి పెడుతున్నాడు, మరి మీరు సంబంధిస్తారా చెప్పండి, ట్రంప్ను సంబంధిస్తారా వ్యతిరేకిస్తారా? వ్యతిరేకించుకుంటే మరి మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పాకిస్తాన్ని తిట్టడానికి వ్యతిరేకించడానికి మీ బ్రహ్మాండం పరుగుబడి కానీ నిజం ఉంటే మరి భారతదేశ ప్రజానికి కాపాడండి, 7 లక్షల మంది 8 లక్షల మంది యూత్ ఉన్నారు వాళ్ళని కాపాడండి. ఇది బర్రి ప్యాంట్ భద్ర భద్రగా పగలగొడుతున్నాడు మా నాయకుడు నేటికి మాట్లాడతారు తప్పితే అసలు కాదు మీరంతా రైట్. ఇక చివరిగా మీరు ఫస్టే చెప్పారు ఈరోజు రాజకీయాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఏవైతే వద్దనుకున్నాయో, ఒకటి రాజకీయాల్లో కార్పొరేట్ కంపెనీలు కానీ కార్పొరేట్ శక్తులు కానీ కోటీశ్వర్లు కానీ, ఒక డబ్బు రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఇవన్నీ కూడా ఈరోజు రాజకీయాలను శాసిస్తున్నప్పుడు కమ్యూనిస్టు పార్టీల పాత్ర ఏంటి రాజకీయాలు? వాళ్ళ డబ్బు మతం కులం వాళ్ళ దగ్గర ఉంటుంది, పార్టీ నిర్మాణం మా దగ్గర ఉంటుంది. నిర్మాణమే 15 ఆయుధం. మా నిర్మాణం బలపరచుకోవడం, మా పార్టీని బలపరచుకోవడం, ప్రజానీకరణలో విశ్వాసం పొందడం, ప్రజా ఉద్యమాన్ని విస్తృతంగా సాగించడం, ఈ ఉద్యమాలు సాగించడం ద్వారానే వాళ్ళ ధన ఖండ బలాన్ని మొత్తం ఓడించగలం తప్ప వాళ్ళ మాదిరి మేము కూడా కులాలను ఉపయోగించి మతాలను ఉపయోగించి డబ్బులను ఉపయోగించి చేయడం సాధ్యం కాదు. అసలు రాజకీయ వ్యవస్థ ఒక పవిత్రమైంది, రాజకీయ వ్యవస్థ లేని దేశం ముందుకు పోదు. అలాంటి రాజకీయ వ్యవస్థగా ప్రతి పవిత్రం ఉండాలి తప్ప దాన్ని మొట్టమొదటిగా వ్యాపారీకరణ చేశారు, తర్వాత కులాలు మతాలు వచ్చాయి, ఇప్పుడు చివరికి వ్యాపారం నష్టం వస్తే మూసేస్తాం ఇంకో వ్యాపారం పెట్టుకుంటాం. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఈ ఆధారం లేకుండా పోతే మొత్తం బ్యాడ్జ్ మార్చేసి డ్రెస్ మార్చుకొని ఇంకో చోట పోతున్నారు. నేను ఒక మీటింగ్ కూడా అన్నా, అయ్యా జర్నలిస్టులు అడుగుతావయ్యా మీరు ఏ పేపర్లో ఉన్నారు ఏ టీవీలో ఉన్నారని చెప్పేసి అని వాళ్ళు ప్రతి రోజు పోతారు. ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులు కూడా మీరు ఏ పార్టీలో అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది అంత బెళ్ళ పెట్టుకోండి అని చెప్పేసి అన్న గుర్తింపు కార్డు చాలా కోపం వచ్చింది. అంటే రాజకీయాలు ఎట్ అయిపోయినంటే వ్యాపారంలో లాభాలు వస్తే వ్యాపారం కొనసాగించడం, నష్టం వస్తే దాన్ని మూసేయడం. రాజకీయ పార్టీలు కూడా ఆ పార్టీలో మాకు మంచి పదవిస్తాడు ఉండడం, లాభాలు సక్రమం ఉండడం లేకపోతే మారిపోవడం, అందువల్ల డిఫెక్టివ్లు వచ్చేస్తున్నాయి, అన్ని రకాల దిగజారిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతమైన ఉద్యమం సాగించడం ద్వారానే దాన్ని పరిష్కారం చేయగలం. 2019 ఎన్నికలకు కూడా దాదాపు శరవేగంగానే సమీపిస్తూ ఉన్నాయి, ఏంటి కమ్యూనిస్ట్ పార్టీ వైఖరి ఏంటి, కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర ఒక కూటమి నిర్మాణం అవుతుందా లేకుంటే బీజేపీ ఇతర కూటమే ఈసారి కమ్యూనిస్ట్ పార్టీ భాగం? ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటి అనేటువంటి విశ్లేషణ మేము పోలేదు. బీజేపీ ఒక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి పార్టీ, అది ఒక మతోన్మాద పార్టీ, అది వేరు. కాంగ్రెస్ పార్టీని ఆ విధంగా మతోన్మాద పార్టీకి చేర్చాము, ఒకటి రెండు తప్పులు చేసి ఉండొచ్చు, బాబ్రీ మసీద్ విషయంలో అట్లా రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ అన్నప్పుడు స్థూలంగా క్యారెక్టరైజ్ చేస్తే దాన్ని విశ్లేషిస్తే అది మతోన్మాద పార్టీ అని చెప్పేసి మేము అనుకోవడం లేదు.
అయితే దాన్ని కలిసి పనిచేస్తాను కదా, లాజిక్ అనుకుంటున్నారు. అంటే మేము కేరళలో మేము కాంగ్రెస్ అన్న ఫైట్ చేస్తున్నాం, త్రిపురలో కాంగ్రెస్ అన్న ఫైట్ చేస్తున్నాం. కాబట్టి మేము అది సెక్యులర్ పార్టీ అని అంటే మీరు కబుర్చుకుంటారా? నువ్వు బాగున్నావంటే పెళ్లి చేసుకుంటావా? బాగున్నాను బాగున్నా ఉంటాము, అందుకని దీనికి సంబంధం ఉంది. అది ఒకటి. రెండవది, మేము సిపిఐగా ఈ మతోన్మాద బలోపేతమైనటువంటి పార్టీని ఓడించాలన్నా కట్టుదిట్టం చేయాలన్నా దానికి ఒక లెఫ్టే సరిపోదు. ఇప్పుడు ఐదు రాష్ట్ర ఎన్నికలు జరిగిన తర్వాత, గుజరాత్ ఎన్నికలు జరిగిన తర్వాత, అనేక పద్ధతుల్లో న్యాయ వంచనలు భయభ్రాంతం చేసిన తర్వాత ఎట్లా ఓడించగలం? కాబట్టి ఓడించాలంటే లెఫ్ట్ ఒకటే సరిపోదు. అందుకని మేము ఏమంటే వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తి, ప్రజాస్వామ్య శక్తులు అందరూ కూడా సెక్యులర్ డెమోక్రటిక్ బ్రాడ్ ప్లాట్ఫామ్ చేరేసి అన్నాం. అందుకని కాంగ్రెస్ పార్టీతో మేము కలిసి పనిచేస్తాం చెప్పలే. లెఫ్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ ప్లాట్ఫామ్ అని మేము బలోపేతం చేస్తామని ప్లాన్ చేసుకున్నాం. తంటాలు పడుతున్నాం, ఇంకా సక్సెస్ కాలేదు అనుకోండి, ఎన్నికలు దగ్గర పడే కొంత ఏమన్నా అంత కలిసి చేయడానికి అవకాశం ఉంటుందేమో చూడాలా. ఏప్రిల్లో మా ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ కేరళలో ఉంది, సిపిఎం కాన్ఫరెన్స్ హైదరాబాద్లో ఉంది, జాతీయ స్థాయిలో పాలసీ డిసైడ్ అవుతుంది. కాబట్టి జాతీయ మహాసభల తర్వాత ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది అనుకుంటున్నా. రైట్, థ్యాంక్ యూ నారాయణ గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు అస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.